సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హీరో శివాజీ గారు. కూటమి సృష్టించిన సునామీ మీద ఆయన విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు, నమస్తే సుమన్ టీవీ. ఎలా ఉన్నారు సార్? అందరికి శుభాకాంక్షలు. బాగున్నా అండి. నాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో 6 కోట్ల మంది ఆంధ్రులు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినంత ఆనందంగా ఉన్నారండి. మీరు, మీకు గుర్తుందా సార్, మనం 2021 లో అనుకుంటా ఇంటర్వ్యూ చేశాము. ఇంటర్వ్యూ చేసినప్పుడు 24 ఎలక్షన్, నేను చెప్తాను 2024 ఎలక్షన్ లో గనక చంద్రబాబు నాయుడు గారు గెలవకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని మనందరం మర్చిపోవటమే. ఎగ్జాక్ట్ వర్డ్స్ అండి. కరెక్ట్. అవి మొన్న ఈ మధ్యన ఒక 15 డేస్ బ్యాక్ వరకు కూడా బాగా వైరల్ అయ్యాయి సార్. ఆ బిట్ వరకు కాదండి, 15 డేస్ కాదండి, ఎవ్రీ 2 మంత్స్ కి అది వస్తా ఉండేది అప్పటి నుంచి. మీరు అన్నట్లే అయింది సార్, అలాగే జరిగింది, వచ్చేసారు. నేను మీతోనే అన్నాను, మీరు కావాలంటే మీ వీడియోస్ ఎక్కడ ఉందేమో చూసుకోండి. ఉంది సార్, ఉంది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ లో ఏం లేదు. ఆయన చాలా ఘోరంగా ఓడిపోబోతున్నారని 1 ఇయర్ బ్యాక్ మీతోనే ఇంటర్వ్యూలో చెప్పాను నేను. ఆయన సీటు గెలవటమే కష్టమయ్యే పరిస్థితి అండి. మీరు చూసుకోండి, మీ వీడియోస్ తిప్పి చూడండి, మన వాళ్ళు ఎవరైనా చెక్ చేయమన్నారు. ఇవన్నీ మాట్లాడారు ఎందుకంటే అండి, ప్రజల్లో తిరిగాను కాబట్టి. నాకు యాక్చువల్ గా నేను ఒక 10 మంది కుర్రాళ్ళతోటి 2023 జనవరి 15 పండగ వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి ఆగస్టు వరకు, అంటే నేను అప్ బస్ ను ఆ షూటింగ్ 90s షూటింగ్ స్టార్ట్ చేసే వరకు కూడా సర్వీస్ జరిగినాయండి. నేనేం పోలేదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, నేనేం పోలేదు గ్రౌండ్ లోకి. ఎప్పుడైనా ఆదివారం వెళ్ళి వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి వాళ్ళ ఖర్చుల గురించి పంపించాం. నేను నాతో పాటు 10-15 మంది ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారండి దానికి. అప్పుడే టోటల్ గా అర్థమైపోయింది. నేను సెప్టెంబర్ లో యాక్చువల్ గా దీన్ని సెప్టెంబర్ అక్టోబర్ లో దసరా పండగకి రిలీజ్ చేయాలి దాన్ని నేను. నాకు బిగ్ బాస్ రావటం, నేను నాకు అది #90s రావటం తోటి పక్క పెట్టేశానండి. ఎందుకంటే నా పిల్లల కోరిక, నేను మళ్ళీ యాక్ట్ చేయాలన్నది. దేవుడు నా దగ్గరికి పంపించాడు. సో ఆ విధంగా నేను అది బయటకు రివీల్ చేయలేపాను. చాలా మంది కార్యకర్తలతో పంచుకున్నాను, అది సింగిల్ డిజిట్ రాబోతా ఉంది ఇతనికి అని చెప్పి. బట్ అమోఘం అండి, అద్భుతం. మళ్ళీ జరుగుతుందో లేదో తెలియదు, మనం చూస్తామో లేదో తెలియదు. ఎప్పుడైనా కానీ ప్రజలు అమాయకులు, గొర్రెలు. మనము నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు ఇచ్చినవి ఏమైనాయో, అన్నదమ్ములకు ఇచ్చినవి ఏమైనాయో, ఇంకా ఏంటండి స్కూళ్ళు కట్టాను, ఆ పిల్లల చదువులు ఏమైనాయో, ఇంతమంది ప్రేమ ఏమైందో, బాస్ ఎక్కడున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ప్రజల్ని, నేను బటన్ నొక్కి డబ్బులు ఇస్తే వీళ్ళకి ఇంకేం అవసరం లేదు, ఆ బిస్కెట్స్ ఇస్తే సరిపోద్ది, వాళ్ళందరూ నాకు ఊట్లేస్తారనే భ్రమలో కనీసం బయటకు వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అయిన ప్రాపాన పోలేదండి ఈ రోజు. ఇప్పటి ఎందుకో అమాయకులైన పిల్లలు చాలా మంది, చాలా మోసం చేశారు సార్ పాపం. కొంతమంది పిల్లల్ని వీళ్ళు డ్రగ్ అడిక్ట్ లాగా చేస్తారు. అతను ఏదో దైవాంశ సంభూతుడు లాగా, ఇలాగా అతన్ని ఒక ఐపాక్ టీమ్ అలా క్రియేట్ చేసింది. నిజానికి ఎన్ఆర్ఐలు కూడా మీరు చూసారు, ఇద్దరు ముగ్గురు పరమ నీచమైనటువంటి వీడియోలు. అది పార్టీని చాలా డ్యామేజ్ చేసింది, వైసీపీని. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో తెలీదు. ఇంకొక అతను నిన్న మనం చూసే ఓడిపోయిన తర్వాత డాక్టర్ చింతా ప్రదీప్ ఏదో ఉంది అతని పేరు, అతను అంట నేను పర్మనెంట్ గా వద్దాం అనుకుంటున్నాను, నేను ఆలోచిస్తా ఉన్నాను జగనన్నకు తోడుగా. పిచ్చివాడ, భూమి మీద ఒకటే గుర్తుపెట్టుకు ఎప్పుడైనా ప్రదీప్, ఈ భూమి మీద దేనికోసము కూడా నీ జీవితాన్ని త్యాగం చేయి. నీ జీవితాన్ని మనము అమాయకంగా, అది రాజకీయ పార్టీల కోసం కావచ్చు, ఒక వ్యక్తుల కోసం కావచ్చు, నీ కోసం, నీ ఫ్యామిలీ, నీకు పిల్లలు, ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్ డిసిషన్స్ ఇలాంటివి తీసుకోవద్దు. రాజకీయాల్లో వాళ్ళందరూ బాగానే ఉంటారయ్యా, మీరందరూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ బూతులు తిట్టుకోవటం, పెళ్ళాలను తిట్టడం, అమ్మలక్కలను తిట్టడం, ఏంది ఇది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మేము తలుచుకుంటే ఏమవుద్ది, చేయలేరా, దొరుకుతాడా, ఎక్కడెక్కడ ఉన్నాడు భూమి మీద లాక్కర్ రాలేరా, ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద పనే. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మేడం జగన్మోహన్ రెడ్డిని ఫోన్ చేసుకుంటే వ్యూస్ పెరుగుతాయి, అలాగే వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయని ఇష్టం వచ్చినట్టు తెలిసినా తెలియకపోయినా ప్రతి అడ్డమైన వెధవ, చదువు సందేహం లేని వెధవ, చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు
ఒక ఇద్దరు ముగ్గురు వాడు ఎక్కడ గుంటూరులో ఉంటాడు ఒకప్పుడు వాడు, ఇంకొకటి ఎక్కడ ఉంటాడు రాయలసీమలో ఎక్కడ ఉంటాడు వాడు, ఇంకొక అబ్బాయి దర్శ అబ్బాయి అనుకుంటా. ఆ అబ్బాయి అంటూ ఇష్టం వచ్చినట్టు నా గురించి మాట్లాడు, నా గురించి మాట్లాడు ఊడేది, మనకేమీ పోయేది లేదు మేడం, లాక్ రావచ్చు ఇప్పుడు కావాలనుకుంటే నేను కేసులు పెట్టి తీసుకురావచ్చు. ఇది మీకు ఎందుకురా బాబు, ఎక్కడికి పోతున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు డ్రగ్స్ దొరకని టౌన్ లేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్, ఆ పిల్లలు తాగిన తర్వాత పెట్రోల్ బాంబులు తయారు చేస్తున్నారు, రకరకాల మారణాయుధాలు తయారు చేసి నైట్ టైం టౌన్లో ఎవడన్నా కనపడితే కొడతా ఉన్నారు. మొన్నటి దాకా ఈ ప్రభుత్వం ఉన్న మొన్న మన 4వ తారీఖు ముందు వరకు కూడా ఇది అంతా కూడా యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. చంద్రబాబు నాయుడు అంటే ఇది, కమ్మోళ్ళు అంటే ఇది, లేదు కాపులు అంటే ఇలాగా. ఇప్పుడు ఇంక కొత్తది ఏం చేస్తారు తెలుసా మేడం, ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడున్న జనసేన టీడీపీ మధ్య రెచ్చగొట్టే ప్రకటనలు మొదలవుతాయి. అక్కడ అవమానం చేశారు, ఇక్కడ అవమానం చేశారు, లైక్ మన ద సో కాల్డ్ ఉండవల్లి అరుణ్ కుమార్ కానివ్వండి, తిలకపల్లి రవి, ఆయనకు అంత వయసు వచ్చింది, వివరం లేదు ఇప్పటికి కూడా మనిషికి, ఏం మాట్లాడతాడు పెద్దవాడు అనాలంటే బాధగా ఉంది. ఆయనకి ఇంత కూడా ఎంత విషం కక్కాడు దేవులపల్లి అమర్, చాలా గౌరవం ఉండేది నాకు అతని మీద. చంద్రబాబు నాయుడు గారిని అంటే ఎంత హీనంగా మాట్లాడంటే మొన్న ఈ మధ్య కూడా లేని అబద్ధాలు మేడం, నాకు 50 సంవత్సరాలు, అమర్ నాకన్నా ఒక 10 ఏళ్ళు పెద్దోడై ఉండొచ్చు, నాకు తెలుసు ఏం జరిగిందో రాష్ట్రంలో, ఈ జనరేషన్ పిల్లలకు తెలియకపోవచ్చు. దేవులపల్లి అమర్ గారు జర్నలిజం నమ్ముకున్నారు సార్, మీరు, నేను ఈరోజు చెప్తున్నా, మీరు విలువలతో జర్నలిజం చేశాడని ఒకప్పుడు నేనే చెప్పాను, విలువలు నమ్ముకున్నారు అమర్ గారు. ఒక్కసారి గుండె మెచ్చ చేసుకుని మీరు ఏం మాట్లాడారు, ఈ 5 సంవత్సరాలు మీరు ఆంధ్రప్రదేశ్ మీద ఎంత విషం చిమ్ముతుంటే చూస్తూ ఉన్నారు, ఢిల్లీలో మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి మీడియా ఛానల్స్ ని ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు జరిగిపోతున్నాయని అబద్ధాలు చెప్పారు. ప్రజలు ఎప్పుడు కూడా అలా చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2019-2014 మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన అరాచకాన్ని ప్రజలు గమనించారు, నాయకుడు పనిచేశాడు, కొంతమంది విధ్వంసం సృష్టించారు, ఏమీ మాట్లాడలా బాబు గారు గెలుస్తున్నారనే అనుకున్నారు. ప్రజలు చూస్తారు మేడం, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీరిచ్చే తాయిలాలకి, మీరిచ్చే డబ్బుల కోసమో సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఎప్పుడు పాపులాడరండి. నేను మొందు నుంచి చెప్తున్నాను, ఇతను ఈ డబ్బులు ఇచ్చేది తన ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకోవటం కోసమే తప్పితే పేదరికాన్ని నిర్మూలించేమండి. 2015 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గడప నుంచి అమెరికాలో ఉన్నారు మేడం, అది ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో కూడా, మైనారిటీల్లో 10 ఇళ్ళకొకడో, ఎస్సీ ఎస్టీలో 10 ఇళ్ళకొకడో. 2020 వరకు ఇతను వచ్చే వరకు చాలా ఇతనేదో ఏంటి అదేదో చెప్తారు మేడం. ఈయన నేను స్కూళ్ళను ఏం బాగు చేసావు గురు, పెయింట్లు వేసావు బల్లలు పాతయి, ఎందుకంటే ఏళ్ల తరబడి ఉన్నాయి, తప్పేముందు ఏదో ఒక పని చేయాలి కాబట్టి వచ్చేసావు, ఇంగ్లీష్ మీడియం అని అన్నారు. ఇంక టీచర్లు లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టి ఏంటి ప్రయోజనం, డిఎస్సి ఎక్కడ పెట్టావు, ఎంతమందిని మోసం చేశారు మీరు, టీచర్స్తో మందు షాపుల దగ్గర నిలబడతారా మీరు, ఇన్ని అరాచకాలు టౌన్లో అండి, అడ్డ మీదకు వచ్చేసి వాళ్ళు పనులు చేసుకుని రోజువారి కూలీలు చేసుకునే వాళ్ళకి అన్న క్యాంటీన్ అని పెడితే అన్న క్యాంటీన్ తీసేసావయ్యా, రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు కదా. బేసిక్ గా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీకి అభిమానించే గౌరవించే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నా, బేసిక్ గా బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు సంపాదించుకోవటం తప్ప, ట్రస్ట్ మీ ఏమీ నాలెడ్జి లేదు ఆయనకి. ప్రభుత్వం పరిపాలన, ప్రజలు, ప్రజలకి అధికారులకి మధ్య ఉండాల్సినటువంటి సంబంధాలు, అధికారులకి రాజకీయ నాయకులకి అధికారంలో ఉన్న నాయకులకి ఉండాల్సిన సంబంధాలు, వీటి గురించి 0 అవగాహన. ఎక్కడ ప్రెస్ మీట్లు ఉండవు, సాక్షిలో చెప్తే అదే, లేదంటే సాక్షి చెప్పిందని కానీ యూట్యూబ్ ఛానల్స్. 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులు బాగుపడటానికి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి, వాళ్ళ ఫ్యామిలీలు తిట్టి, దానికి హైదరాబాద్లో కూర్చున్న ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కొన్ని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి కామెడీలు చేసి ఫ్యామిలీస్ని హెరాస్ చేసినాయి. చంద్రబాబు నాయుడు అనే ఒక మహనీయుడు, నేను ఈరోజు చెప్తున్నా, నేను ప్రశ్నించా ప్రత్యేక హోదా కోసం, ఒక ఒక హద్దు దాటి కూడా ప్రశ్నించా, కానీ నేను ఏనాడు అగౌరవపరచలే ఆయన్ని, నేను ఏనాడు అగౌరవపరచ. ప్రశ్నించు, మాట్లాడు, 100 చెప్పు, నువ్వు అది తిన్నావు ఇది తిన్నావు అని చెప్పు, కానీ వ్యక్తిగత హననం, వ్యక్తి హననం చేయటం, క్యారెక్టర్ హననం చేయటం చాలా దుర్మార్గం. ఇప్పుడు చెప్పండి రాబాయ్, తలుచుకుంటే ఏం చేయలేరు మీలాగా అనుకుని ఒక్కడ బతకగలరా? అది అది మానవత్వమా? అది అరాచకం, ఆటవిక నయా అని కొంతమందిని ఆటవికంగానే వాళ్ళని సెట్ చేయాలి మేడం. ఖచ్చితంగా సెట్ చేద్దాం మేడం.
నేను మీ ద్వారా, మీ సుమంత్రి ద్వారా, మేడం ఇవన్నీ వెయ్యాలి ఖచ్చితంగా, నేను చెప్తున్నా పర్టికులర్ గా ఇప్పుడు చెప్పబోయే బిట్టు మీరు వెయ్యాలి, వేయకపోతే ఇంకెప్పుడు మన ఇద్దరు మాట్లాడుకోవాలి. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరికి కూడా 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినటువంటి కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని నిజంగా నన్ను బిగ్ బాస్ లో అభిమానించిన అభిమానులందరికి, నన్ను అభిమానించిన వారికి, ఆంధ్రప్రదేశ్ ని గౌరవించే వారికి ఆ యూట్యూబ్ ఛానల్స్ ని, ఆ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ని దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంత దుర్మార్గం వీళ్ళ స్వార్థం కోసం చేశారంటే కులాల మధ్య పెట్టారు, రాజకీయ పార్టీల మధ్య పెట్టారు, స్వార్థ ప్రయోజనాల కోసం, యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ కోసం దుర్మార్గాలు చేశారు మేడం. నేను మీ ఛానల్ నేను అంటలేదు, మీరు దయచేసి మీ ఆ యాంగిల్లో వెళ్ళకండి. నేను ఎప్పుడు మీతో ఓకే అని చెప్తాను ఏదన్నా కూడా. నేను అనేది ఒక్కటే, కొంతమంది జర్నలిస్టులు, చదువు సంధ్య లేని జర్నలిస్టులు, ఏమాత్రం చదువు లేని వెధవల్ని, కొంతమందిని వాళ్ళకి బతుకునిచ్చినా కూడా ఆ బతుకుని మర్చిపోయి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏంటో తెలిసి కూడా ఇష్టం వచ్చినట్టు తెచ్చిపోయారు. అవి ఏ ఛానల్సో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, నేను మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నా. నేనేమి ఎమ్మెల్యే పదవులు అడగలా, నేనేమి ఏది అడగట్లేదు, ప్రజలు నాకు ఓటేయమని నేను అడగట్లా. నిజంగా మీ గడ్డని మీరు గౌరవించినట్టయితే, నిజంగా మీ గడ్డ మీద ఇంత ప్రేమ ఉండి మీరు ఓటు వేసినట్టయితే ఆ ఛానల్స్ ని అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి, ఆ ఛానల్స్ ని డిలీట్ చేసేసేయండి. మీ బొకేలో టాటాలో ఉన్నా దేంట్లో ఉన్నా సరే డిలీట్ చేసేసేయండి. ఒక్కొక్కడు, ఒక్కొక్క జర్నలిస్టు ఛానల్ హెడ్లాగా చెప్పుకుంటా అరాచకం సృష్టించారు వెధవల్లారా. ఎస్, నేను ఇదే మాట అంటున్నా. నేను అందరినీ అంటల్లా, ఒక ముగ్గురు నలుగురు వెధవలు రోడ్డు మీదకు ఒంటరిగా రండి, చీల్చి ఎండేస్తారు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు. మీ ఫ్యామిలీలు బతకడం కోసం, మీ లగ్జరీల కోసం ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్ముతారా? అసలు ఏ రోజైనా వార్తను మీరు రిపోర్ట్ చేశారా? చంద్రబాబు నాయుడు ఏడ్చాడు, ఆయన మీద ట్రోల్స్, లోకేష్ బాబు పప్పు అని చెప్పి ఫలానోడు అన్నాడు, ఇది కాదరా? ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి వాటర్ దొరక్క గత సంవత్సర సీజన్ లో పంటలు నాశనమైనవి, దానికి సబ్సిడీలు, ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు లాస్ట్ సీజన్, అవిరా వార్తలంటే. స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం ఎంత ఉంది, ఎక్కడ ఎవరు ఏం ఆక్రమించుకుంటున్నారు, ప్రజల ఆస్తులు ఎలా ధ్వంసం చేస్తున్నారు, లేదంటే రాజకీయ నాయకులు ఇసుక ఎలా తింటున్నారు, ఇవిరా వార్తలంటే వేధవ. టిఆర్పి ఉందని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఇప్పుడు రెచ్చిపోరా? ఇప్పుడు ఒక వార్తవి నీకు దమ్ముంటే మొన్నటిదాకా నడిపిన నా బిడ్డలు ఇప్పుడు ఏంట్రా? సంస్కారం కాదు ఇలా మాట్లాడటం. మీకేం తెలుస్తుందిలే సంస్కారం? ఎక్కడో ఆ చిన్న చిన్న టౌన్ లో బతకాల్సిన యదవలను తీసుకొచ్చి కొంతమందిని తయారు చేశారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు. ఆ యదవలు రెచ్చిపోతున్నారు, తొక్క తీసేస్తా ఎవరినైనా సరే. ఆంధ్రప్రదేశ్ అంటే ఆట అయిపోయింది ప్రతి నా బిడ్డకి హైదరాబాద్ లో కూర్చొని. అదేమంటే ఏం లేదు, వేరే డిస్కషన్ అక్కడ. చంద్రబాబు నాయుడు మీరు తిట్టండి, మేము వేసేస్తాం. లోకేష్ బాబుని తిట్టండి, మేము వేసేస్తాం. అది టిఆర్పి పెరుగుతుంది. ఏం తెలుసురా బాబు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఇవాళ నేషనల్ మీడియాలో చూడండిరా, ఇంటర్నేషనల్ మీడియాలో చూడండిరా ఆ మహానుభావుడు గురించి. చంద్రబాబు నాయుడు అంటే ఆషామాష కాదరా బాబు? ఈ కనీసం ఇప్పుడు ఏదైతే కొన్ని ఛానల్స్ లో మేము ఎడిటర్స్ అది ఇదని చెప్పుకుంటాను, ఈ ఎదవలకి ఆ అది దాటి బయటకు వచ్చి ఇంకో పని చేస్తే 500 రూపాయలు పడిరు. పార పనికి పోతే పార పనికి పిలవరు ఈ ఎదవల్ని. వేటాడతారు ప్రజలు అనుకుంటున్నారేమో, ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఛానల్స్ చూడరా బై కొన్నాళ్ళు, ఇదైతే కన్ఫర్మ్ మీ ఛానల్స్ చూడరు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అతీతంగా ఎవరైతే గత 5 సంవత్సరాలుగా గవర్నమెంట్ తో జోగుతూ ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మారో, 50,000 మంది, 35,000 మంది అమాయకులైనటువంటి అమరావతి ఆడబిడ్డల మీద, నా బిడ్డలారా ఒక్కొక్కడు ఆడపిల్లల్ని తంతంటే, వాళ్ళ బట్టల గురించి మాట్లాడుతుంటే, వాళ్ళ వేసుకున్న బంగారం గురించి మాట్లాడుతుంటే కడుపు రగిలిపోయిందిరా. ఒక్కొక్క నా బిడ్డని వచ్చి నరికి చచ్చిపోదామన్నంత కోపం వచ్చింది. చేయలేక కాదు, చూడాలి అమరావతి, నేను అమరావతి చూడాలా? ఇది ఆవేశం మీద, ఆవేశం కాదు మేడం, ఆవేదన. నేను మళ్ళీ చెప్తున్నా, ఆవేదనతో మాట్లాడుతున్నా. అర్థమవుతుందండి. ఎంత ఎంత విషం చిమ్మారు మేడం, ఒక 3-4 ఛానల్స్ అయితే
అంత అవసరం ఏంటరా మీకు? ఈ ఇప్పుడు ఎవరైతే విషయం చెప్పారో ఈ యదవల్లో వాళ్ళ బిడ్డలకి షుగర్లు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రతి ఒక్కటే రోగిస్ట్ ఫ్యామిలీ, ఒక్కడ ముఖ ఒక్కడ సరిగ్గా అన్న టాబ్లెట్ లేకుండా అన్నం లేడు, ఏంట్రా చేసుకుంటారు ఈ డబ్బుతోటి? మీరు మనం చంపే నీచమైన సంపాదనతో మన ఫ్యామిలీస్ బాగుంటాయంట్రా? అది మన బిడ్డలకు కూడా తగులుద్దురా? ఒక్కడ రండిరా, మీరు మీ దమ్ముంటే ఒక్కడ రండిరా అమరావతికి, కానీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టండిరా. మీరు మీ సంగతి తెలుసు సార్, జనం పొర్ర పాటును కూడా రావద్దు రే. జర్నలిజాన్ని అమ్ముకుంటున్నారు రా, అమ్ము మరి జర్నలిజం అనేటువంటి ఒక ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ప్యూరిటీ ఉన్నటువంటి ఆ వ్యవస్థని ఒక బజార్కి ఇచ్చారా మీరంతా? ప్రపంచ ఏదైనా సరే ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి ఎదురెళ్ళి నిలబడి సమాజం తరఫున నిలబడేటటువంటి వ్యవస్థ రా అది. ఆ వ్యవస్థలు అదే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాకు మీకు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది యదవల్ని ఆ గుంటూరు నుంచి ఆ విజయవాడ నుంచి అక్కడి నుంచి పక్కకు వచ్చారు హైదరాబాద్కు. ఈ యదవల్ని అక్కడ పారపని చేసుకోవడానికి కూడా పనికిరాని యదవల్ని తీసుకొచ్చి ఛానల్స్లో పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెప్పడానికి రెడీ అయ్యారు. నేను రెడీ చెప్తున్నా, నేను ఎవరికైనా చెప్తా, దేనికైనా రెడీ నేను. ఆట ఆడారు కదరా ఐదేళ్ళు, ఆట ఆడారురా, ఏడిపించారురా. నేను అసెంబ్లీకి రానని ఆయన బయటకు వచ్చి బాధపడితే ఎంత కామెడీ చేసావురా వెధవా? నీ ఛానల్లో తెలుస్తా నీ సంగతి తెలుస్తావురా రే. వదలం ఇవ్వండి. ఈరోజు మళ్ళీ నాటకాలు ఆడతా అమరావతిలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది, రండ్రా. వాళ్ళు ఎలా రాణిస్తారో, మీరు ఎలా వస్తారో, వచ్చిన తర్వాత ఈ జనాన్ని ఎలా తప్పించుకుంటారో మేము చూస్తాం. అంత ఈజీ అయిపోయింది మీకు. మేమేమేం చేసైనా సరే మా దగ్గర డబ్బు ఉంటే మమ్మల్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, వాళ్ళు అక్కడ ఉంది. ఇక సాగవు రే మీ ఆటలు, ఇంకా సాగవు. ఏదో ఒక దొడ్డిదారులో ఎవరొకళ్ళు పట్టుకొని వద్దాం అనుకుంటున్నారేమో. కుదరదు రాజా. ఎవడు అరే కర్మ రా బాబా, కర్మ కమ్స్ టు యూ. నువ్వు ఎక్కడైతే దుర్మార్గానికి మొదలు పెట్టావో అదే దుర్మార్గం నిన్ను తినేస్తుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంతోమంది ఆడబిడ్డల ఉసురు. ఆ ఉసురు ఏంటంటే పిచ్చి మందు తయారు చేసి నీ తుచ్చమైన డబ్బు కోసం జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలని ఇంత వ్యాపారం చేశాడు అనుకుంటున్నారండి? క్యాష్తో నడిపాడు మేడం, తప్పు కదా? ఇది తప్పు అనిపించదురా కార్యకర్తలు మీకు? అది ఏ పార్టీ చేసినా, తెలుగుదేశం చేసినా, మీరు చేసినా, మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం ఏంటరా బాబు? మందు నిజంగా ఆంధ్రప్రదేశ్లో మంచిది దొరికిందో మీ గుండెల మీద చేసుకుని చెప్పండి కార్యకర్తలు. మిమ్మల్ని అడుగుతున్న వైసీపీ కార్యకర్తలు, వైసీపీని అభిమానించేవాళ్ళు ప్రశ్నించండిరా బాబు, ఏ పార్టీలో ఉన్నా తప్పు జరుగుతుంటే. అది ఎవరైనా ఇంత దుర్మార్గాలు చేశారు మేడం వీళ్ళంతా. ముఖ్యంగా రాష్ట్రాన్ని నాశనం చేసింది మాత్రం హైదరాబాద్ బేస్డ్ మీడియానే మేడం, నిజంగా చెప్తున్నానండి. నేను 2000 కరోనా తగ్గిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. నాకు తెలియని పుట్ట గుట్ట ఏమీ లేదు. ఎక్కడెక్కడ ఏమేం చేయొచ్చు, ఒకవేళ ప్రభుత్వం మారితే ఏం చేయొచ్చు అని ఒక ఎజెండా కూడా, ఒక నోట్స్ కూడా రాసుకొని ఆ ప్రాంతాల్లో కడప జిల్లాలో నెల్లూరు జిల్లా పైన బ్యారేజ్, అన్నమయ్య బ్యారేజ్ ఏదో ఉంది, కూలిపోతే అందులో ఎంతమంది చనిపోయారు ఈ రోజు కూడా లేరు మేడం. ఆ శవం ఎక్కడో తెలియదు మేడం. ఆ ప్రాజెక్ట్ గురించి లేదు మేడం, ప్రాజెక్టుల గురించి రాయరు ఈ జర్నలిస్ట్ బిల్డేసుకున్నటువంటి యదవలు, పెద్ద పెద్ద ఛానల్స్ అని చెప్పుకునే సన్నాసులు. అదేమంటే రామోజీరావు గారిని భయపడ్డాడు అనగానే ఈ యదవలు వేయటం స్టోరీలు. రామోజీరావు గారు పడుకుంటే ఆయన మంచం మీద, ఆయన వయసు ఎంతరా, ఎంత హ్యూమిలియేట్ చేశారు ఆయన మీరు. ఆయన జర్నలిజం స్టార్ట్ చేసినప్పుడు ఎవర్రా మీరంతా, ఇదే అమర్, ఈ బ్యాచ్లన్నీ కూడా ఈ దేవులపల్లి అమర్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడ పనులు చేసిన వాళ్ళే. ఆయన్ని బయటకు వచ్చి ఎందుకు జర్నలిస్ట్ సాయి, ఈ మాట్లాడితే కమ్మోళ్ళని తిడుతుంటాడు, ఇండైరెక్ట్గా కమ్మోళ్ళకి కాపులకు పెడుతుంటాడు. ఎస్ నేను చెప్తున్నా సాయి, గుర్తుపెట్టుకో, నువ్వు చాలా తప్పులు చేసావు. నిన్నేదో ఇప్పుడు మెత్తగా ఇప్పుడు చూసావా ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, ఇప్పుడున్న ఎక్స్ప్రెషన్ ఉండాలి, అప్పుడు ఎలా ఉండేది తెలుసు నీ ఎక్స్ప్రెషన్, ఏదో అంతా కసి ఆర్గాన్స్ దెబ్బతింటారా బాబా, కసి ఉండకూడదు సంతోషంగా. ఏదన్నా సరే న్యూస్ రిపోర్ట్ చేయదు, నువ్వు ధర్మాలు న్యాయాలు నిజాలు, ఇప్పుడు నువ్వు మాకు కమ్మోళ్ళు ఏం పని చేయాలి, రెడ్డిలు ఏం పని, నువ్వు ఎవడెవరా అసలు, నువ్వు ఎవడో చెప్తానికి ప్రజలకి వాళ్ళు ఏం చేసుకోవాలో, వాళ్ళ వృత్తులు ఏంటో వాళ్ళు చూసుకుంటారు. నీ ఎక్స్ట్రాలు మాని, న్యూస్ రిపోర్ట్ చేస్తే చెయ్యి. జగన్మోహన్ రెడ్డి గారు అంతెత్తులు వేశారు, చంద్రబాబు నాయుడు కూలిపోయాడు లోపలికి పోయాడు, ఇప్పుడు ఏం చెప్తావురా బాబు నువ్వు? నువ్వు ఒకడివి నిజం విత్తు సాయి, ఏం నిజం చెప్పావు నువ్వు? దీనికి కౌంటర్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేయకు, మూసుకొని నీ జర్నలిజం చేసుకో. చాలా మాట్లాడావు నువ్వు, చాలా మాట్లాడావు నువ్వు, ఇది ఆవేదన. ఏ కమ్మోడు ఎవరిని దోచుకున్నాడరా చెప్పండి రా ఈరోజు మీరు.
ఎవ్వడి మీద కేసులున్నాయి రాష్ట్రంలో అత్యధిక కేసులు ఉన్న కులాలేంటరా? దరిద్రుడా? నీ గురించి మీ అందరి గురించి ఈ దరిద్రపు ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళ గురించి కులాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. అసహ్యం వేస్తుంది నోటితో మాట్లాడాలంటే. వీళ్ళు చేసిందేనండి, యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టినాయి ఇవన్నీ. ఆ కులం ఈ కులం అది ఇది వాళ్ళు కమ్మోళ్ళు ఇట్లా కమ్మోళ్ళు దుర్మార్గం తొక్క తీసేస్తా మళ్ళీ కులాల గురించి ఎవడన్నా మాట్లాడితే ఎవడు దేవుడిచ్చిన కులాలు రయ్యి ఈ దేవుడు పదపాటు పుట్టమని ఏమని చెప్తాడండి? పుట్టాము పుట్టగా ఈ భూమి మీద కర్మలు మంచి కర్మలు చేసుకొని చేతనైతే మంచి కర్మ చేసి పోదాం. ఇదేంట్రా బాబు కులాల మధ్య పెట్టి? రేపు పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ని కొన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి జనసేనని ఎంకరేజ్ చేసి సబ్స్క్రిప్షన్స్ ఇక దాని తర్వాత భారతీయ జనతా పార్టీని ఈ హిందూ ధర్మం ఇతను ఏదో చెప్తాడు. ఇతను పనిచేసింది విజయవాడ సిటీ గేబుల్ రామకృష్ణ గారి దగ్గర. ఏ కులం ఉండకుంది ఏ కులం ఉండకుంది వీడు కమ్మ కులం గురించి వీడు మాకు సలహాలు చెప్తుంటాడు. వీడు రెడ్ల గురించి సలహాలు చెప్తుంటాడు. నీకెందుకురా బాబా కులం గురించి? తప్పు చేశాడా రిపోర్ట్ చేయి. కమ్మవారు ఏ పని చేసేవారు నీకు మనకి ఎందుకురా బాబు? జర్నలిజం చెప్పిందా కమ్మవారు ఏం చేసేవారు రెడ్లు? అవి తీసేసి రాస్తారా? అవి పిహెచ్డీలు చేస్తారు వాళ్ళు రాస్తారు. ఏ కులము ఎందుకు ఏ పనుల్లో ఉన్నారు ఎందుకు ఇంతమంది అత్యధికులు అది వాళ్ళు పిహెచ్డీ డాక్టరేట్ చేసేవాళ్ళు థీసిస్ రాసుకుంటారు. నీకెందుకురా బాబా? ఎవరేం చేసి రిపోర్ట్ చేయాల్సింది ఏంటి? నువ్వు మీరు గత 5 సంవత్సరాలుగా మీరు రిపోర్ట్ చేసింది ఏంటి? ఏం రిపోర్ట్ చేశారు మీరు? పడాలి నాని చంద్రబాబుని తిడతంటే చంద్రబాబు ఆ మొహం ఎత్తుకోలేకపోయి అరే ఆయన పేరే చెప్పే అర్హత కూడా లేదురా మీకు ఎవరికి కూడా. ఎరా 10 ఏళ్లలో సైబరాబాద్ని నిర్మించలేదురా ఆయన? హైదరాబాద్ని ఈయనే కట్టాడంట, హైదరాబాద్ని ఈయనే కట్టాడంట కామెడీలరా మీకు? ఇవాళ హైదరాబాద్ ఏం చెప్పారా ఆయన కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు? ఈరోజు మేము చేస్తున్నది ఇక్కడ ఫ్లైఓవర్ లేయటం తప్పితే మిగతా మొత్తం విజన్ 2020లో ఇంకా 150 ఫ్లైఓవర్లు ఉన్నాయి మేడం హైదరాబాద్లో వేయాల్సింది. చదువు ఏం లేదండి, పెయిడ్ ఈ బిడ్డలంతా పెయిడ్ అండి, పక్కా పెయిడ్ అండి. ఇటు నుంచి అటు దూకిన వాళ్ళు వీళ్ళందరికీ పే చేశారండి. సీనియర్ జర్నలిస్టులు కూడా పే చేశారండి ఇక్కడ నుంచి. ఇది నిజం. ఒత్తాసులు పలుకునేవాళ్ళు కొంతమంది అంటే గౌరవం ఉండేది. పోయింది మేడం. ఏం చేస్తావు డబ్బుతో? ఏం చేస్తావు బిఎండబ్ల్యూ? దాని తర్వాత ఇంకేముంది? బొక్క ఏమి లేదు. పంటలు లేక నీళ్లు లేక పోలవరం అవ్వక నానా ఇబ్బందులు పడదు. రా లాస్ట్ సీజన్లో ఆంధ్రప్రదేశ్లో వాటర్ లేవు, వర్షాలు పడలా. అదే పోలవరం అయి ఉంటే 365 రోజులు వర్షాలు నీళ్లు మేడం. ప్రతి గ్రామం సస్యశ్యామలం మేడం. ఈరోజు ప్రతి గ్రామంలో మందు పిచ్చలు విడి తాండవం చేస్తా ఉంది మేడం. పిచ్చి మందు, పిచ్చి మందు మేడం. అమరావతి మహిళలు ఒక్కొక్క తల్లిని బయటికి రానియకుండా మంగళగిరి పానకాల స్వామి దగ్గర పోతానంటే అరాచకం చేశారు. కనకదుర్గమ్మ దగ్గర పోవాలంటే అరాచకం చేశారు. ఎరా పొలాలు ఇచ్చిన వాళ్ళు, ఆ రాజధాని మీద కలలు కన్నవాళ్ళు, వాళ్ళు ఏం ఉద్యమాలు చేయడానికి అర్హత లేదంటారా? దానికి ఆపోజిట్ ఒక ఉద్యమం నడుస్తుందని దాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపించడం రోజు. ఏం చేస్తావు? డబ్బు తింటావా? చచ్చిపోతావు డబ్బు తింటే. సర్వనాశనానికి భగవంతుడు చూసారా? కర్మ కర్మ తిప్పి తిప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని శిఖరం మీద కూర్చోబెట్టింది. ఎంత హ్యూమిలియేట్ చేశారు మేడం ఆయన్ని. ఎంత ప్రతి అడ్డమైన కనీసం పూట గడడు పెళ్ళానికి తల్లికి తండ్రికి సరిగ్గా అన్నం పెట్టలేని ఏదో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆయన్ని పొద్దున్న లెగిస్తే లోకేష్ బాబుని వాళ్ళ ఫ్యామిలీని అలాని వంశీ ఇలా అన్నారు, వాళ్ళని కొడాలి అని ఇలా అన్నారు. ఇదే పతాకల పోస్టింగ్లు, ఇవే పోస్టింగ్లు, ఇవే పోస్టింగ్లు. అది ఆ దరిద్రం తిని ఏంట్రా మీరు సాధించేది? ఒక్క ఎవడైనా సరే మర్యాదగా రిపోర్టింగ్ చేసుకోండి. మా గురించి మాట్లాడటం చేస్తే ఎవడిని స్పేర్ చేసేదే లేదా గుర్తుపెట్టుకోండి. మీలాగా సిఐడిలోళ్ళు వచ్చి అట్లా ఉండదమ్మా ఇక్కడ. యాజ్ దిస్ మాటకు మాట, దెబ్బకు దెబ్బ, సెట్ అలా ఉంటుంది. సంస్కారంగా ప్రపంచం ఎదుగుతున్న ఈ సమయంలో, ఎదిగిన ఈ సమయంలో ప్రపంచాన్ని అందిపుచ్చుకుందామనే భారతదేశం ఎదుగుతున్న ఈ టైంలో ఎంట్రా ఇవి? చంద్రబాబు నాయుడిని తిడితే మీరందరూ ఎంటర్టైన్. వాడక్కడ ఒకరోజు వాడు ఎవడో ఒక యూట్యూబ్ ఛానల్ కొట్టుడు ఉంటాడండి, గుంటూరు బేస్డ్ ఏదో ఛానల్ ఉంది వాడండి. ఆ రోజున అసలు వాడు స్టెప్పులు వేస్తున్నాడు. ఆ సర్వే ఇలా వచ్చింది ఏంట్రా మీరు ఇస్తుంది? సర్వే వచ్చింది బాగా రిపోర్ట్ చేయి. న్యూస్ ఛానల్ అంటే వాళ్ళకి ఒక క్యామరేలాగా అయిపోయింది మేడం. ఒక్కొక్క పోకడ పోయారనుకున్నారా? నన్ను మేడం, నన్ను
నాకు ఏ సంబంధం లేని దాంట్లో నన్ను ఇరికిచ్చి ఎంజాయ్ చేశారు. ఎన్ఆర్ఐ కాలేజీని మేడం, ఇక్కడ ఎన్ఆర్ఐలు అందరూ ఈ ప్రాంతం మీద ప్రేమతోటి ఎన్ఆర్ఐ కాలేజీ అని పెడితే విధ్వంసం. ఇప్పుడు రమ్మనండి, ఎవరన్నా రమ్మనండి అంటే వీళ్ళకి ఏముంటుందంటే, మేడం మేము డబ్బులు ఇచ్చేనా మేనేజ్ చేసుకోగలం, మేము మేనేజ్ చేసుకుంటాం వాళ్ళని, పార్టీలని లేదంటే అధికారంలో ఉన్న వాళ్ళని మేము మేనేజ్ చేసుకుంటాం, ఇలాంటి మేనేజ్ చేయి చేయి ప్రజలుగా మేము ఎలా మేనేజ్ చేయాలో చేస్తాం మేము కూడా. నా కెరీర్ నాశనం చేసినా నేనేం అల్లా ఇప్పటివరకు ఎవరిని, నాకు హైదరాబాద్లో ఇల్లు దొరకకుండా చేసినా నేనేం అల్లా, నా భార్య బిడ్డలు హోటల్లో కూర్చోబెట్టి ఇల్లు ఎక్కడ ఉంటుందని ఎత్తుకున్న రోజు కూడా నేనేం రాలా బయటకు వచ్చి చెప్పలా మీకు ఎవరికి, అవన్నీ మాకు తెలుసు. కర్మ ఎక్కడికి వచ్చింది రాబాయ్, తిప్పి తిప్పి రాలా మీరు చేస్తున్నారుగా ఆంధ్రాలో, నేను రాలేనా ఏరియా అక్కడికి, మీరు చేసే పనికాడికి 10 మంది బతుకుతున్నారు అక్కడ, మీ అలా ఎదవాలోచనలు ఉండవు మాకు, మాకు పెట్టడమే తెలుసు, అవసరమైతే సాయం చేయడం తెలుసు. ఇష్టం వచ్చినట్టు నోటికి అన్నం తింటున్నారో ఏ గడ్డి తింటున్నారో తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాడు అమెరికాలో ఒకడు ఉంటాడు నా తమ్ముడు, క్లోజ్ చేసుకున్నాడు ఛానల్, ఒరే నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకొస్తారా లేకపోతే ప్రజలు ఊరుకూరు చంద్రబాబు నాయుడు గారిని, ఇవాళ సెంటర్లో కూడా ఉందిరా, సెంటర్లో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది, నిన్నైతే పట్టుకొస్తారా, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా ఇంకా లాభం లేదురా, అయిపోయింది నీకు ఛాన్స్ ఇచ్చారు నువ్వు మారావు అనుకున్నారు, మళ్ళీ వచ్చావు 2 రోజులు ముందు కూడా చూసావు నీ డ్రామాలు, నీకెందుకు రాసులో నీకెందుకు అయ్యా ఇక్కడ, నీకేం పని సార్, మీరు ఈ ప్రాంతం కాదు, మీరు ఉండట్లేదు ఇక్కడ, ఏమైనా జరిగింది అన్యాయం జరిగింది డబ్బులు సాయం చేయి, లేదా నీకు అన్యాయం ఎవరన్నా అన్యాయం చేశారు నువ్వు రిపోర్ట్ చెయ్యి, ఇది తప్పు అని చెప్పు, నీకు రైట్ ఉంది, నీకు వాక్ స్వేచ్ఛ ఉంది, బూతులు తిరిగితే వాక్ స్వేచ్ఛ కాదురా, ఏది పడితే అది మాట్లాడితే వాక్ స్వేచ్ఛ ఎలా అవుద్ది, అవతలవాడి స్వేచ్ఛకు నువ్వు భంగం కలిగించినట్టు అవుద్ది. సో అది కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయదు. ఇంకా నీకు తెలుసో లేదో ఎవరు కూడా మన వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎవరు కూడా అమెరికా అసలు యాక్సెప్ట్ చేయదు. నువ్వు ఒక చోట ఉండి ఆ అవతల దేశాల మీద నువ్వు ఏమంటారు, నువ్వు ఆ దేశానికో ఆ ప్రాంతానికో ఆ వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఫస్ట్ నిన్ను అక్కడి నుంచి పంపించేస్తారు, డిపోర్ట్ చేస్తారు ముందు, ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకుంటుంది ఖచ్చితంగా, చూసారుగా మీరు ఇవాళ చూస్తున్నారుగా ఎస్పీలు ఎంతమంది ఏమేమి అరాచకాలు చేస్తారు, అందరూ మేమేం చేయం సార్ అని వచ్చి అక్కడ అమరావతిలో నిలబడుతున్నారు. బాబు గారు ఆయన మంచోడు, ఎంతకాలం ఉంటుంది మంచితనం, దెబ్బకి దెబ్బ చూడాలి కదా, ప్రజలు వెయిట్ చేస్తున్నారండి, ఎప్పుడు లేదు, ప్రజలు అల్లర్లని గొడవల్ని ఒప్పుకోలేరు, యాక్సెప్ట్ చేయలేకనే సైలెంట్ గా ఒక సునామీ సృష్టించారు. కానీ ఇప్పుడు అదే ప్రజలు కోరుకుంటున్నారు, ఎవరైతే అరాచకం చేశారో వాళ్ళకి శాస్తి జరగాల్సిందే అని వెయిట్ చేస్తా ఉన్నారు. జరిగిందాక ఒప్పుకోరు మేడం, ఎట్టి పరిస్థితులు అమరావతి మహిళలు అయితే అసలు ఒప్పుకోరు, అమరావతి అనేది ఇంకా ఎవడు ఆపలేడు. అదంట కమ్మోళ రాజధాని ఎలా అయిందిరా, ఎలా అయింది కమ్మోళ రాజధాని, మరి ఎట్లయితే ఒక పని చేద్దాం, కమ్మ 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 అని గోల చేస్తున్నారు కదరా, ఆయన ముక్త్యాల రాజావారు అని ఒక ఆయన ఉంటాడు, నాగార్జున డ్యామ్ కట్టించింది ఆయనే, ఆ ప్రయత్నం మొత్తం చేసింది ఆయనే, పూనుకుంది ఆయనే, ఆయన విగ్రహం కూడా అక్కడ ఉంటుంది ముక్త్యాల రాజావారు. ఒరే నువ్వు అనుకున్న ఆ జాతికి పెట్టడమే తెలుసు, పోల్చడం తెలీదు, అస్సలు తెలీదు, పెట్టడం చేయి సాపడం అస్సలు తెలీదు, అవసరమైతే మంచినీళ్ళు దాగిన పొడుకుంటారు కానీ ఇంకొకటి దోచుకోవటం తెలీదు. ఆ జాతి కాదు, ఏ జాతికి ఉండదు, కొన్ని జాతులు కొంటాం, అందరూ మెజారిటీ మంచి వాళ్ళు ఉంటారు అన్ని కులాలు. ఒక కులాన్ని టార్గెటెడ్గా ఐపాక్ అనేది ఒకటి పెట్టి పెయిడ్ కొంతమందిని ఇట్లానే యూట్యూబ్ ఛానల్స్ వీటిని ఎంగేజ్ చేసుకుని కమ్మ కమ్మ 35 మంది కమ్మ డిఎస్పీలు అన్నాడు, ఎక్కడున్నారా అసలు ఎక్కడున్నారు, మొత్తం 1000 మీద లెక్కేసిన 5-6 ఉంటారు డిఎస్పీలు అప్పుడు. ఇప్పుడైతే మీరు నమ్మరు మేడం, ఎంతో మంది సిఐలకి ఎస్ఐలకి కమ్మలకు పోస్టింగ్లు లేవు, జీతాలు లేవు, ఎక్కడైనా వచ్చి ఎక్కడైనా వచ్చి మీ ఛానల్స్ ముందు ఎక్కడ చెప్పుకున్నారు వాళ్ళు, ఎవడో చెప్పాలా, అది సెల్ఫ్ రెస్పెక్ట్, అది లేకపోయినా నేను బతకగలనేది ఉంటుంది చూసారా, ఎవడికైనా ఉంటుంది, మనిషిగా పుట్టిన ఎవడికైనా ఉంటుంది కొంతమంది ఎదవలకు తప్ప. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అద్భుతమైన గడ్డ మేడం, మేధావులు పుట్టిన గడ్డ, ఎంతో మంది ప్రపంచాన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి ఒక గడ్డ అది. దాన్ని అమ్మయ్యా నేను అమరావతిని నాశనం చేశాను, అక్కడ వైజాగ్లో బోడిగుండ్లు కొట్టేసి ఇక నేను అక్కడ కూర్చొని చుట్టూ సముద్రాన్ని పక్కన ఉన్నటువంటి అరకుని ఏలేద్దాం అనుకున్నాడు. ప్రకృతి ఒప్పుకోదు మేడం, నేను తప్పు చేసినా అండి, నేను తప్పు చేసినా కూడా
ఇప్పుడు అనుకుంటారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అక్కడ కూర్చొని మీకు హైదరాబాద్ లో కూర్చొని ఇప్పుడు మీ డెస్క్లో జరుగుతూ ఉంటుంది డిస్కషన్, అడ్డందరికితే బీగేదలేనాయనా బయటకు లాక్కొచ్చి స్టేషన్కి తీసిపోతారు నాన్న, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మనకున్న పని మనకు బాధ్యత దాన్ని దైవంగా భావించి చేసుకుంటే రాబోయే తరాలకు హెల్ప్ అయింది. ఎవడ పని వాడే చేసుకోవాలా, ఎవడ కూడు వాడే కాసుకోవాలా, ఇంకొకటి ఎవడో బయటేసేసి ఏంట్రా బాబు మీరు సాధిస్తారు చెప్పండి. అతను కేఎస్ ప్రసాద్ అని ఒక అనలిస్ట్ ఉంటాడు, అతన్ని హైలైట్ చేయాలని కాదు కాదు మేడం, ఒక 2022-23 ఎండు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తాడు మనిషి. ఆ తరువాత అతను ఏదో ఒక 5-6 ఊత పదాలు ఉంటాయి అతని, ఆ పదాలు వేసుకొని అసలు ఎవడన్నా కూడా రాధాకృష్ణ గారిని అలాగా, చంద్రబాబు నాయుడు గారిని అలాగా, అసలు కమ్మ కులాన్ని ఒకలాగా ఏం సాధించాడండి అతను. ప్రజలు ఎలాంటి యాక్సెప్ట్ చేయరండి, ఎవరు మాట్లాడినా కులాల గురించి మనుషుల గురించి ఎందుకు ఇంత గౌరవం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఆయన గురించి. అయినా ఆయన ఎప్పుడు అసభ్యమైన భాష మాట్లాడి ఎంత హుందాగా మాట్లాడతారండి ఆయన, ఆయన కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆవేశంగా ఉంటుందేమో. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఎక్కడన్నా తేడా జరిగితే ఆవేశంగా మాట్లాడు, ఎప్పుడన్నా బూతులు మాట్లాడారా, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మేడం, ట్రై చేశారు. ముఖ్యమంత్రి కూడా దత్తపుత్రుడని ఆయన ఆయన వ్యక్తిగత జీవితం గురించి అని ఎన్ని రకాలుగా మాట్లాడారా. కొంతమంది యూట్యూబర్స్ కూడా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎలా మారిపోయారు చూస్తారు కదండి, ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారండి, చూడట్లేదా వాళ్ళు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు కానీ ఓటు వేయరండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఉద్యోగాలు లేవు, ఎంప్లాయీస్ జీతాలు లేవు, పథకాల గురించి సంక్షేమ ఫలాల గురించి ఎవరు, రేపటి నుంచి వీళ్ళు చేసే అసాసినేషన్ ఏంటో తెలుసా, మేము చెప్పామా చంద్రబాబు నాయుడు గారన్ని పథకాలు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారన్ని ఇవ్వడం, అరే ఒక కియా కంపెనీ తెచ్చాడు 10,000 మంది బతుకుతున్నారు, ఇండైరెక్ట్ గా ఇంకో 10,000 మంది బతుకుతున్నారు, వాళ్ళని నమ్ముకుని ఇంకో 10,000 మంది బరిగొడ్లు పెట్టుకొని పాలు అమ్ముకుంటా పనులు చేసుకుంటా కన్స్ట్రక్షన్ జరుగుతా, అట్లా ఒక 50,000 మంది కాన్స్టిట్యూన్సీ బతుకుతా ఉంది కియా మీద. అది ఉపాధి కల్పించడం అంటే అభివృద్ధి అంటే అది, బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అయిపోయినాయి ఇప్పుడేం చేస్తావు. సంక్షేమం అంటే డైలీ ఇంటి దగ్గరకు వచ్చేసి ఇచ్చేస్తే మనిషి నిజంగా కూడా మానవ శరీర నిర్మాణం పనిచేస్తేనే బతుకుద్దండి ఎక్కువ కాలం. అలా ఇంట్లో కూర్చోబెట్టి వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఓకే వాలంటీర్లు అనేవాళ్ళు ముసలివాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవరన్నా ఊరికి ఒక 2 ముగ్గురిని పెట్టామా, సో దట్స్ ఇట్ ఫైన్. నువ్వు ఓట్ల కోసం ప్రతి 50 మందికి ఒక వాలంటీర్, ఇది వాళ్ళకి పోనీ వాళ్ళకి ఉద్యోగాలని చెప్పావా, కాదు గౌరవ వేతనం. ఎందుకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వు, ఎంటెక్లు బీటెక్లు చదివిన పిల్లలు వాలంటీర్సా, ఎక్కడ పోవాలి ఉద్యోగాలకి, హైదరాబాద్ పోతే వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అంటారు, ఎక్కడ పోయినా అదే కదండి మనకి. వ్యవసాయం చూద్దామా, నేను సబ్సిడీ ఆయన నిన్న మొత్తుకుంటున్నాడు నా వ్యవసాయానికి ఎంత ఇచ్చింది, ఎవరికి ఇచ్చావు, ఎవరిని అడిగించావు, ఎంత ఇచ్చావు, లెక్కుందా, నువ్వు చెప్పుకుంటా పోతున్నావు, ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో 2 చేతులతో వాటేసుకున్నావు ప్రజల దగ్గర పన్నులు, చెత్త పన్ను ఏంటి మేడం, పంచాయతీ చూసుకుంటది కదా, పంచాయతీకి అధికారాలు ఉన్నాయా, సర్పంచులకి ఏమైనా ఉన్నాయా, ఎన్ఆర్ఐలను తిట్టిస్తాడు, ఎన్ఆర్ఐ కమ్మోళ్ళని తిట్టిస్తాడు, ఏం చేశారా బాబు, ఒక ఒక ఎజెండా మేడం, కమ్మ చంద్రబాబు అసాసినేషన్ ఇంతే, ఏం సాధిస్తావు, రేపు పొద్దున కాపులను కూడా అలాగే చేస్తారండి, ఇంకో కులాన్ని అలాగే చేస్తారు. బేసిక్గా ఇక్కడ రూట్లోనే ప్రాబ్లం ఉంది అతనికి, అడ్డదారిలో అడ్డంగా. ఆ రోజు సజ్జల నోట్లోంచి వచ్చింది, అడ్డంగానే పోతాం మనం, మనం పోవటమే అడ్డంగా పోతాం, ప్రకృతి చెప్పిస్తుంది మేడం అన్ని మనతోటి. అసలు ఇంత పెద్ద ఘన విజయాన్ని అయితే ఊహించారా అండి, ఎందుకంటే కేకే గారి సర్వే వచ్చినప్పుడు కూడా అంత సీట్స్ వస్తాయా నిజంగా జనసేనకి అయితే 21కి 20, ఎందుకంటే ఆయన సింగిల్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు ఎవరికి వాళ్ళకి పార్టీ వైజ్, సో అసలు అంత నెంబర్ వస్తుందా, 160+ అంటున్నాడు ఆయన, ఇదంతా జరిగేదా అని చెప్పేసి అందరూ ఆలోచించారు ఆ టైంలో, మీరు ఊహించారా మేడం? ఇవాళ చెప్పుకోవటం మీరు ఊహించారా అనుకోవటం, నేను నిజంగా నేను ఇంకా ఊహించానని చెప్పడం ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కావు, కానీ ప్రజల్లో ఉన్న స్పందన గుంభనంగా ఉందండి. గత సంవత్సర కాలంగా కూడా గుంభనంగా ఉన్నారు అన్నప్పుడే టోటల్గా అర్థమైపోతా ఉంది. ఒకసారిగా బర్స్ట్ అయ్యారు ఒట్టండి, నేను ఎవరితోనైతే చెప్పాలో వాళ్ళతోనే గత సంవత్సరం నేను చెప్పాను, ఇలా ఉండకపోతా ఉంది ప్రజల్లో, ఇలా ఉంది వాళ్ళు బయటపట్టలేదు. నేను జనసేనకి 21 అని, అసలు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారని మనకు తెలియదు, ఆ లెక్కలే ఇలా నేను లెక్క వేసిందంతా కూడా జనం వర్సెస్ జగన్, ప్రామిస్ అండి, ప్రతిసారి ఇదే చెప్పాను ఎలక్షన్ ముందు కూడా, ఈ ఎలక్షన్ రాజకీయ పార్టీలు కాదు, జనం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఇదే జరిగింది.
ప్రజలు యాక్సెప్ట్ చేయరండి. పథకాలకి డబ్బులకి ఉచితాలకి ఓట్లు వేయరండి. మే ఆరామస్తాన్ గారు ఆయన ఎక్కడ పోయిందో చూసారా, క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. అది కూడా ఎలాగో తెలుసా, మస్తాన్ గారు మీరు ఎవరినైతే నమ్మకూడదో అదే జర్నలిస్ట్ నమ్ముకున్నాడు. మీరు వాడు చాలా డేంజరస్ ఫెలో, జాగ్రత్త. నేను ఇప్పుడు కూడా డైరెక్ట్గా చెప్తున్నా మీకు, మీరు ఎవరినైతే నమ్మకూడదో ఆ పనికి మాల నుండి మీరు నమ్మారు, మీరు దెబ్బతిన్నారు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని, కానీ మీరు పొరపాటు చేశారేమో అనిపించింది నాకు. బట్ మీరు డెఫినెట్గా మీరు విద్వత్తున్న వ్యక్తే, మిమ్మల్ని తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. మిమ్మల్ని ఏదో ఒక ఎమోషను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. నేను అందుకే ఆ రోజు కూడా నేను ఆయన గురించే చెప్పానండి, నేను మళ్ళీ చెప్తున్నా కదా, నేను ఆయన గురించే, ఆయన ఒక సర్వే రిలీజ్ చేయబోతా ఉన్నాడని నేను చెప్పింది ఆయన గురించేనండి. ఈ సభా ముఖంగా ఇప్పుడు చెప్తున్నాను, మీ ముఖంగా నేను చెప్తున్నా, వద్దు నీ పరువు కాపాడుకో, లేదంటే నీ ఇష్టం, నువ్వు చెప్పింది జరగదు, నువ్వు ఏ సర్వే ఇచ్చినా నడవదు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు, డిసైడ్ అయిపోయారు. డబ్బులు ఇవ్వకపోయినా వేశారు మేడం, డబ్బులు ఇవ్వకపోయినా వేశారు ఓట్లు జనం. డబ్బులు తీసుకొని కూడా వేయలేదు మేడం, నిజం. ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? మీరు ఇసుక, మట్టి, ల్యాండ్, మైను విధ్వంసం సృష్టించారు. అసలు మీకు ప్రకాశం జిల్లాలో అయితే మరీ ముఖ్యంగా చెల్లూరుపేట కాన్స్టిట్యున్సీలో విడుదల రజని, తను ఎలా మహిళ నాకు ఇప్పుడు కూడా అర్థం కదా, అంత సంపాదించుకున్నారు. కోటానుకోట్లు ఎక్కడి నుంచి వస్తాయి మేడం వీళ్ళకి? ఎంత ఎంత ఎర్రచందనం వెళ్ళిపోయిందో మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు, బాబు గారు వచ్చారో తెలుస్తుంది లెక్క. ఇక్కడ ఎంఆర్ఓలను పెట్టుకుని తిరుపతిలో ఎంఆర్ఓలు, మాజీ ఎంఆర్ఓలను పెట్టుకుని ఇన్ని ల్యాండ్స్ కబ్జాలు జరిగింది అనుకుంటారు. ఇక్కడ ఎంత విధ్వంసం జరిగింది అనుకున్నారు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ. భగవంతుడి దగ్గర కూడా బేరు చేయలేదు మేడం వీళ్ళు. ఎక్కడ ఎక్కడ జరగలేదు మేడం, ఎక్కడ ఎక్కడ ఏది బేరు చేయలేదు. ఇక్కడ మీకు తిరుపతిలో భాస్కర్ రెడ్డి గారు తుడా ఆధ్వర్యంలో ఒక వెంచర్ వేశాడండి, ఒకసారి మీరు పోండి. ఎవరు అన్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్, 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అంట రోడ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి లోపల వెంచర్ వేయటానికి. మరి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇక్కడ అనుకున్నది చెప్తున్నాను, నాకు వ్యక్తిగతంగా నాకు తెలియదు. చూడండి మీరు ఆ రోడ్లో అవన్నీ చూడండి, పోయి ఏం చేసుకుంటాడు. ఆయనకి చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేశాడు భగవంతుడు. ఇప్పుడు విధ్వంసం చేయలేరా ఈ పార్టీ వాళ్ళు? ఇంకా మీ పార్టీలు ఈ పార్టీ ఈ విధ్వంసమైన ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ఒక ప్రగతి, భావి తరాలకు ఒక అవసరాలు తీర్చేటటువంటి కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటరు, ఇవేం లేవా? విద్య, వైద్యం, ఇదేం లేదా? జగనన్న గోరుముద్ద అంట, ఇవన్నీ మధ్యాహ్న భోజన పథకం సెంట్రల్ సెంటర్ నుంచి వచ్చే నిధులు ఎక్కువ ఉంటాయండి. అంటే సెంటర్ కూడా మన దగ్గర నుంచి తీసిపోయి ఈయన పెట్టింది ఏమి లేదండి, అన్ని అబద్ధాలు. లాస్ట్ జనవరి నుంచి ఒక బటన్ కూడా మళ్ళీ క్యాష్ అవ్వాలా? ఎక్కడి నుంచి వస్తాయి మేడం ఓర్కిస్తా పోతే? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి ప్రజలు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏం తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు మీరు అందరూ ఏమనుకుంటారు? మీరేమనుకుంటున్నారు చెప్పండి నిర్భూమి గారు. ఎందుకు నేను ఒక్క మాటలో చెప్తాను, మీరు చెప్పండి మీరేమనుకుంటారు. డెవలప్మెంట్ మీద కంటే కూడా సంక్షేమం మీద పెట్టారు, కానీ డెవలప్మెంట్ అనేది అసలు మర్చిపోయారు అనేది అందరూ అంటున్నది. కాదండి, ప్రజలకు అయి పెద్ద విషయాలు కాదు, ప్రజల్ని ఒక్కపోత గురి చేశారు, స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రజల పథకాల కంటే స్వేచ్ఛకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. మనిషి ఫ్రీగా మాట్లాడాల, ఫ్రీగా తిరగాల, ఫ్రీగా అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయాల, ఇదండి ప్రజలు కోరుకునేది. ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ. స్వేచ్ఛ లేకుండా చేశారు, పోలీసు రాజ్యం చేస్తారు. కొంతమంది మేధావులు మాట్లాడుతుంటారు అది ఇది ఆంధ్రప్రదేశ్లో. మన మా చలసన్ సీన్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్కూళ్ళు అవి మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు శ్రీనివాస్ గారు? జిల్లా పరిషత్ స్కూల్ కదా. ఏం జరిగింది ఇక్కడ? ఈ సేవ తీసే, ఈ సేవకు పోతే అన్ని సర్టిఫికేట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశారండి. ఒక్క వ్యవస్థ కూడా ఏది కూడా ప్రామినెంట్గా లేదు, అందరు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఇంతటి ఘన విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ అంటే, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఒక రాజకీయ పార్టీ ఇంత ఘన విజయం సాధించడానికి రీజన్ ఏంటంటే, ఉద్యోగస్తులు, టెంపరీ ఎంప్లాయీస్, అన్ని వర్గాలు అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం నచ్చలు. ఏమండి, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏ ఒకటి పథకాలనైనా ఇది సహజం అండి. అది ఇది నిరంతర ప్రక్రియ, ఏదో జరుగుతూనే ఉంటుంది. మంచి పని జరగదని కాదు, ఇక్కడ ఉద్దేశం అది కాదు. ఇక్కడ ఏమైపోతుందంటే, కొంతమంది వ్యక్తులు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, సీనియర్ అధికారులు స్వార్థం కోసం ఏంటంటే, రెండు పార్టీల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ క్రియేట్ చేసి తద్వారా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతి అనే దాన్ని పక్కన పెట్టేసి ఈ యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారండి ఆంధ్రప్రదేశ్లో. ఇదైతే నిజం మేడం. దీనివల్ల భావి తరాలు నష్టపోతాయి.
మరి ప్రకృతి చూస్తా ఊరుకుంటుందా? ఊరుకోదు. ఇప్పుడేమైంది, సెంటర్లో కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ప్రకృతి కల్పించింది. ఇది ఎవరు చేస్తారని కదా, ప్రకృతి తెలుసు ఏది ఎలా క్లియర్ చేసుకోవాలో. మనం ఎవరు కూడా ఈ వ్యవస్థని విధ్వంసం చేద్దామని వెళ్తే కూడా ఎక్కువ కాలం నడవదండి. మనం మేనేజ్ చేద్దాము, మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే మన భ్రమ. నిజాయితీగా మనసావాచ కరుణ ప్రజలకు మేలు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటో తెలుసా అండి, చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పేషెన్సీ, ఇంకా పేషెన్సీ, ఇంకా పేషెన్సీ. పేషెన్సీ అనేది పీక్స్లో ఉందండి, ఆయనకు ఉన్నంత పేషెన్సీ, దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. మోడీ గారి దగ్గరైనా ఇంకొక నాయకుడి దగ్గరైనా ఎంతమంది వెధవలు అన్నా, అసలు పనికి మాలిన వాళ్ళు అన్నా సరే తల అలా దించుకొని ఆలోచించుకొని అన్నీ మీకు మీరు తెలుసుకుంటారు, ఒక మౌన మునిలాగా అలా వదిలేసి ఎవరిని ఏం అనకుండా అలా వదిలేస్తే ఏం జరిగింది, అది సెంటర్లో ఈ రోజున అది ఒక క్యారెక్టర్ అయి కూర్చొని. ఎవరికి తెలుసు అండి, ఇప్పుడు మాట్లాడుతున్న ఈ జనరేషన్ యూట్యూబర్స్లో ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఈ జనరేషన్ పిల్లలకి చాలామంది తెలియక అనుకుంటుంటారండి. నేను చూశాను మేడం, నేను తిరిగే ఫిలిం నగర్లో ఫిలిం నగర్కి పోవటానికి ఆ రోజున గజం రేట్ ఎంత తెలుసా అండి, 2000 రూపాయలు మేడం. నేను వెళ్ళిన రోజు ఏ ఇయర్లో సార్? 1995. 2000 అండి ఫిలిం నగర్లో. వాళ్ళకి 500కో 600కో ఇచ్చింది ప్రభుత్వం గజం. జూబ్లీహిల్స్లో నేను వెళ్ళిన రోజున, జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ నేను వెళ్ళిన రోజున 5000 రూపాయలు గజం. ఈరోజు ఈ స్థాయికి ఎలా వచ్చింది? ఎంతో ప్రగతి జరిగితేనే కదా, ఆ ప్రగతిలో సింహభాగం చంద్రబాబు నాయుడు గారిది కదా. ఈ రోజున మీరు చూస్తున్న హైటెక్ సిటీ, సైబరాబాదు, ఇవన్నీ కూడా ఆయన సృష్టి కదా. ఆయన ప్రజలు అధికారం ఇచ్చారు, ప్రజలకు నేను ఏం చేయగలనని ఆలోచించాడు, ఆలోచించి తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఇంకా ఎవరికి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, దీన్ని ఈ కొంతమంది జర్నలిస్టులు ముసుగులో, కొంతమంది నేను అందరినీ అన్న జర్నలిస్టులు, మెజారిటీ మంచివాళ్ళే ఉంటారు, మెజారిటీ బాధపడుతూనే ఉంటారు, ఏంట్రా ఈ విధ్వంసం. నన్ను కేసీఆర్ ప్రభుత్వం ఏడిపించినంత ఎవరు ఏడిపించలేదని నేను చెప్పుకోలే. ఈరోజు నేను చాలా ఇబ్బందులు పడ్డా, ఇటు రావటానికి లేదు, వీళ్ళు ఇబ్బంది పెట్టారు, ఓ పక్క యూట్యూబర్స్ ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి తాట తీయలేనా? వేస్ట్, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. అలా అని హద్దులు మీరిన దాన్ని మాత్రం సహించను. ఇప్పుడు కూడా పాత హద్దులు మీరు నీ కొన్ని ఉన్నాయి, వాటిని సెటరేట్ చేస్తా, దాంట్లో నా ప్రాణం పోయినా ఐ డోంట్ కేర్, నాకు ఎవరు సపోర్ట్ రాకపోయినా ఐ డోంట్ కేర్, వదిలేదేలా నా గురించి కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మిన కసి నా గురించిది, నేను ఎదురుగా నిలబడి చచ్చిపోతారు నా సూప్కి, గుండె ఆగిద్ది బిడ్డలకి. కానీ ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మారు చూసారా, నా పెయిన్ నేను కుట్లేసుకుంటా, నాకేం ప్రాబ్లం కాదు. ఆంధ్రప్రదేశ్కి అయిన పెయిన్కి కుట్లెవరు వేస్తారా? రాబోయే తరాలకు అయిన దానికి ఎవడేస్తాడరా? మీ బిడ్డల భవిష్యత్తుల కోసం కొన్ని 1000 లక్షల మంది రాబోయే తరాల బిడ్డల కోసం బిడ్డల భవిష్యత్తు ఆడుకుంటారా? మీరు మీ బతుకులు ఏంటో తెలుసురా, ఛానల్స్ ఉన్నా సరే మీరు ఎక్కడి నుంచి బయలుదేరారా? తోపులు తురుముకాలని ఫీల్ అవుతున్నారు? అదే మహానుభావుడు, అదే హైటెక్ సిటీ, అదే హైదరాబాద్ సిటీ నిర్మాణం జరిగితే, అక్కడ మీరు పెద్దోళ్ళు అయితే ఆ మనిషి మీద తెచ్చిపోతారా? ఎన్ని యాంగిల్స్లో మీమ్స్ చేశారా మీరు? ఇన్ని యాంగిల్స్లో వెటకారాలు చేశారా? నేను మాట్లాడుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించే. కర్మ మళ్ళీ వచ్చింది గురు, మన దగ్గరకు వచ్చింది అది. ఇప్పుడు మన తాట తీస్తుంది, మన దగ్గర డబ్బు ఉన్నాయి, వెళ్తే ఏమనరు ఆయన అనడేమో అని నేను అనుకోను. ఆయన ఊరుకునే రకం కాదు, ఆయనకి పెయిన్ లేదా? ఇంత అన్యాయం జరిగితే రాష్ట్రానికి, ఆయన పెయిన్ కూడా ఇప్పుడు మేము తీసుకుంటాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా నాటకాలు, ఇంకా వాట్సాప్ మెసేజ్లు క్రియేట్ చేసి జనసేనకి టీడీపీకి పెట్టి, టీడీపీకి వైసీపీకి పెట్టి, మధ్యలో జర్నలిజం అనే పదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి, అసలు జర్నలిస్టులు ఎలా అయ్యారా మీరు? అసలు నేను చదువుకొని సచ్చారా మీరు జర్నలిస్టులు బిళ్ళ తీసుకోవడానికి? మీ మొహాలు అడుక్కు తినే బతుకులకి ఆ రోజున వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, లైసెన్స్, అదే ఏమంటారండి కార్డు, కార్డు ఇస్తే మీరు జర్నలిస్టుల రోజులు. ఒక ఎదవకైతే అసలు మరీ వాడికి తెలుగే రాదు, వాడికి తెలుగే సరిగ్గా రాదు, వాడు హిందీ ఇంగ్లీషు. ఇక్కడ
నువ్వు రాష్ట్రానికి చేసిన దానికి, మీ నువ్వు చంద్రబాబు నాయుడు గారికి చేసిన దానికి ఏ ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో మర్చిపోడరా రే, గుర్తుపెట్టుకోండి. విషం చెమ్మటం ఆపి చేతనైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సాయంగా నిలబడితే అప్పుడన్నా ప్రజలు క్షమిస్తారేమో, కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించరో, గుర్తుపెట్టుకోండి. ఎవ్వడిని వదలరో, అందరి ద్వారా తీర్చేస్తారు. ఎన్ని నాటకాలు ఆడారా, ఎన్ని ఆశాలు ఇస్తారా. ఒకడైతే ఒక సీఎంతో ఇంటర్వ్యూకి కుక్క పిల్లాల ఏమండి అలా అండి అలాగండి అని ఇంకో చోట ఇంకో సీఎం దగ్గర పోయేలా అంటే కుక్కకి ఇక్కడ బిస్కెట్లు పడ్డాయి ఆడ పడలా కాలు మీద కాలు వేసుకొని అదిరా మీ బతుకులు. కాబట్టి చాలా చాలా ఇదైతుంది రోజు, అదే కసంతా తీర్చేసుకుంటున్నారు. కసి కాదు మేడం, బాధ. అదే అదే అండి, ఆ బాధ 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 బాధ. నా కెరీర్తో ఆడుకున్నారు, రాష్ట్రంతో ఆడుకున్నారు, రాష్ట్రాన్ని నిలబెట్టాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారితో ఆడుకున్నారు, వాళ్ళకి జీవితాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారితో ఆడుకున్నారు, వాళ్ళకి జీవితాలు ఇచ్చిన రాష్ట్రంతో ఆడుకున్నారు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఎలక్షన్కి ఒక్కొక్క ఎదవకి ఒకటి 50 కోట్లు ఒక 40 కోట్లు అంట, ఇది మాటలు చెప్పుకుంటున్నారు బయట ఈ ఎదవలకి ఈ ఛానల్స్కి. అదేమంటే రాధాకృష్ణ గారిని విమర్శించడం, బిఆర్ నాయుడు గారిని విమర్శించడం అంటే రాష్ట్రం మీద విషయం చెబుతుంటే చూస్తా ఊరుకోవాలరా. మీ చదువులేంటి, మీరు ఛానల్స్ పెట్టారు నిజమేరా, మీరు చదివిన చదువులేంటి, మీరు చేస్తున్న పనులేంటి ఇప్పుడు మాకు రాదా మాట్లాడటం. ఇంతకు 2 నిమిషాల ముందు నేను మాట్లాడింది అది పొగరవుద్ది, మాకు కూడా మాట్లాడటం వచ్చు, అది కాదు సంస్కారం. మీకు పెద్దలు పెద్దోళ్ళు మీరు, మీరు చదువుకోకపోయినా మీరు సంపాదించుకున్నారు, హైదరాబాద్ నగరం మీకు సంపాదించిన అవకాశం ఇచ్చింది, మీకు మీ బిడ్డలు మంచి భవిష్యత్తునిచ్చింది, అలా ఇక్కడ లక్షలాది బిడ్డలు నాశనం అయిపోతున్నారు కదా, ఏంటి సాధిస్తావు, ఏం సాధిస్తావు మీరు ఈ డబ్బుతోటి, ఏం సాధిస్తారు మీరు, డబ్బు ఆపుద్దా మనిషిని. స్టీవ్ జాబ్స్ని ఆపలేకపోయిందా ప్రపంచ కుబేరుడు, చేతనైతే సాయం చేయండి, లేదా విలువలతో కూడిన జర్నలిజం చేయండి. నేను ఎవడిని అంటున్నానో వాడికి తెలుసు, నేను ఎవడిని అంటున్నానో, ఏ ఛానల్ సన్నాసిని అంటున్నానో వాళ్ళకి తెలుసు. గొడవ పెట్టుకుంటారా, పెట్టుకోండి. రాష్ట్రం వైపు రాష్ట్ర బాగోగుల వైపు నిలబడతారా, సంతోషం, మీకు మాకు ఏం ప్రాబ్లం లేదు. ఓవర్ యాక్షన్ ఆల్రెడీ 70% తగ్గించుకున్నారు, 1 లాక్ % తగ్గించుకోవాలా, 70% తగ్గింది. అయినా డాంబికాలు తగ్గట్లా ముఖాలకి రెడీగా ఉన్నారు, ఇక్కడ ప్రజలు అంత కసితో ఉన్నారు. ఈ ఎదవలండి, పిడుగురాళ్ళ దగ్గర ఒక ముస్లిం సోదరుణ్ణి ఇంటికి వచ్చారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు మా ప్రాంతంలో పల్నాడు, ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోతారు పార్టీలు అధికారాలు మారినప్పుడు. పాపం వాళ్ళు అయిపోయిందే వస్తే వాళ్ళని పండబెట్టి నారాళ్లతోటి కాళ్ళు చేతులు నరికేస్తే పిడుగురాళ్ళు దాటిన తర్వాత చెక్ పోస్ట్ ఇది వస్తుందండి, టోల్గేట్ కాడ మేడం, ఇద్దరు అన్నదమ్ముల్ని నరికారు మేడం. ఏ ఒక్క ఛానల్ చూపించలా, ఒక TV5 ఏబిఎన్ తప్ప, ఇట్లా ఎంతమందిని అనుకుంటున్నారు, ఎంతమందిని నరికినారు అనుకుంటున్నారు. ఆ రోజున మాచర్లు వెళ్తే ప్రజాస్వామ్యత్వం ఎలక్షన్ జరగలేదని ఏం చేశారు, ఎంత విధ్వంసం చేశారు చూసారు. ఇప్పటికి కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అనుకుని ఫీల్ అవుతున్న ఈ ఎదవలు, మొన్న కూడా అతని పేరు మాచర్ల ఎమ్మెల్యేది పిన్నెల్లి, అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం. దర్శి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, డిక్లేర్ చేయకుండా ఉండటానికి ఒక ఛానల్ ఎదవ ఫోన్ చేశాడని ఇవాళ ఒక ఎస్పీ చెప్తున్నాడు. నీ బతుకు ఎంత అవుతుందా అండి, అట్లా ఎవరో ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తే అయిపోతుందా, అవ్వదు కదా అలా. ఎస్పీ ప్రభుత్వంలో ఉన్నారు కదండి, నాకేం సంబంధం లేదండి, ఫలాని ఛానల్ ఎదవ ఫోన్ చేసి ఇట్లా చెప్పాడు సార్, నేనేం చేయలేనండి, నా తప్పేం లేదు సార్, వాళ్ళు చెప్తేనే చేశాను సార్. పాపం వాళ్ళు ఏం చేస్తారు, మరి అందుకేరా రాజకీయ పార్టీలు సంఖ రాకొద్దు, మీరు ప్రజలతో ఉండండి, ప్రజల బాగోగుల కోసం మీరు పోలీసులు ఎస్పీలు ఐఏఎస్లు, మీకు ఎందుకు రాబాయ్, ఈ పార్టీ వస్తే ఈ పార్టీ సంకనాగటం, ఆ పార్టీ వస్తే ఆ పార్టీ సంకనాగటం ఎందుకు, మనకి మీకు జీతాలు ఇస్తుంది ఎవరు, ప్రజలు. మంచికి నిలబడండి, పోలీసు గౌరవాన్ని పాటు చేస్తున్నారు మీరు అందరం, నేనంటల్లా ఒకళ్ళు ఇద్దరు ఎదవర్ల వల్ల కింది స్థాయి పోలీసులు అందరూ కూడా అల్లాడిపోతున్నారు మేడం. 4వ తారీఖు వరకు అల్లాడిపోయారు అందరూ, మాట్లాడలేము ఎక్కడ, ఎవరు మాట్లాడారు మేడం గత 5 సంవత్సరాల్లో, నేను రఘురామ కృష్ణరాజు గారు, అక్కలిపూడి శ్రీనివాసు ప్రశ్నించింది మేమే కదా, ప్రభుత్వం
ఎవరిని మాట్లాడించారు? దానికి కూడా మాకెందుకు ఇబ్బంది? భయపడే రకాలం కాదు మేడం. భయపెట్టాలి అనిసేపు మేడం చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు అవకాశం వచ్చిందిగా, భయపెట్టచ్చుగా. అది సంస్కారమా? మనకి మన పని ఏంటి? మన పక్కవాడి పనులు ఏలు పెట్టడం ఎందుకు? మన జాబ్ ఏంటి? మన జాబ్ చేసుకుని వెళ్ళిపోతే నాకు అంతవరకే నా పని, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నా బంధువులు, నా ఊరు, నా నా వాడ, నా నా ఫ్రెండ్స్, ఇది కదండి హ్యాపీ లైఫ్. ఆడు ఎవడో వాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వచ్చింది. వాడి గతి ఏంటండి ఈరోజు? వాడు చెప్తే నువ్వు, నీకు రూల్ లేదా? నీ బుక్ లేదా? నీ పరిధులు లేవా? అంటే సీఎం చెప్తే చేసేస్తారా? సజ్జలు చెప్తే చేసేస్తారా? ఇప్పుడు కాపాడతారా మిమ్మల్ని వాళ్ళిద్దరు? ఏ ఐఏఎస్ని కాపాడగలరు మీరు? జవహర్ రెడ్డి గారు, నాకు తెలిసి 2014 నుంచి 2019 వరకు ఐఏఎస్ సెక్షన్లో జవహర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి గౌరవం చంద్రబాబు నాయుడు గారు ధనంజయ రెడ్డికి, జవహర్ రెడ్డికి ఎంత గౌరవం ఇచ్చాడో వాళ్ళ అంతరాత్మను అడగమానండి. ఈ రోజున వాళ్ళు ఎలా అయిపోయారు? ఇదే చెప్తున్నా, ఈరోజు డ్యామేజ్ అయింది వీళ్ళ వల్లే. వైసీపీకి కూడా అరాచకం చేస్తారు. ఎవరి పని వాళ్ళు చేయాలి? అధికారుల పని అధికారులు చేయాలి, నాయకుడి పని నాయకుడు చేయాలి, ఉద్యోగస్తుల పనులు ఉద్యోగస్తులు చేయాలి. ఇది ఇది పోయిందండి. మొత్తం కలిపి ఒక చోటకు వచ్చేస్తున్నారు మాట్లాడుతూ. ఈ ఫోన్ వస్తే ఈ ఫోన్ ఈ ఫోన్ కాలే అందరికి కనెక్ట్ చేస్తారు. ఇది డెమోక్రసీ? ఇది కాన్స్టిట్యూషనా? కుటుంబాలను నాకుస్తారా? ఎంత అల్లాడిపోయింది ఆ కుటుంబం. ఏం మాట్లాడారు? ఇన్ని మాటలు అనకూడని మాట మాట్లాడితే బాబు గారి కుటుంబం ఎంత అల్లాడిపోయింది? ఆ వయసులో ఆ మనిషికి ఈ రాష్ట్రంతో అవసరం ఏంటి? ఆయనకి ఇచ్చిన జాబ్ ఆయన పర్ఫెక్ట్ చేశాడు. చరిత్రలో చెప్పుకోవడానికి ఆంధ్ర తెలంగాణ పోయినా ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ ఆయన అంటే. ఈరోజు ఇంటర్నేషనల్ జర్నలిస్ట్లు ఆయనతో దిగిన ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ఉన్నారండి జర్నలిస్టులు కూడా, ఆ సెక్షన్ మొత్తం కమ్మ వ్యతిరేకులు. మీకు వ్యక్తి వ్యతిరేకం ఏంటండి? దాన్ని ఎందుకు కమ్మకు పోస్తున్నారు? ఆ వ్యక్తి గురించి మాట్లాడండి. ఎందుకంటే ఈ ఈ కులాన్ని అంటే అవతల కులవాడు సంతోషపడతాడు, వాడిని దీంట్లోకి లాక్కొస్తారు. ఏంటండి అన్యాయం? ఎంత కాదన్న నాకు బాధ ఉంటుంది కదా. నేను నేను ఆ కులంలో పుట్టినప్పుడు నాకు బాధ ఉంటుంది తప్ప బాధ ఉండదా నాకు? నేను మనిషిని కదా. గుండు గుత్తగా ఎందుకు అంటున్నారు? నీకు ఎవడైతే తప్పు చేశాడు వాడినానండి. ఎవడై దోచుకున్నారు, ఎవడై దాచుకున్నారు? మొదటి నుంచి లిస్టుది. ఏ కులంలో మర్డర్ కేసులు ఉన్నాయి? మీరు ఊహించుకుంటున్న కులాలు. ఏ కులంలో మర్డర్ కేసులు ఉన్నాయి? ఏ కులంలో విద్యావంతులు ఉన్నారు? ఏ కులంలో వ్యవసాయదారులు ఉన్నారు? ఏ కులంలో రాష్ట్రానికి ప్రగతికి తోడ్పడ్డారు? ప్రతి కులంలో ఉంటారు. ఒక కులాన్ని టార్గెట్ చేయటువంటి ఏంటి విధ్వంసం? అందుకే ప్రజలు బాగా పెట్టారు ఊహించని విధంగా. ఇంకా నుంచి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు రాబాయ్ చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తారు? మీరేం చేయరు. మీ వ్యూస్ పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని రెచ్చగొడతారు యూట్యూబ్ ఛానల్స్. జగన్ అన్నారు ఏమిటి, ఏమీ చేయలేదే బాబు, సంపాదించుకున్నాడు చక్కగా అతను, బటన్ నొక్కుతున్నాను, వీళ్ళందరూ నాకు ఓటేస్తారు. ఎంత వేస్తారు? నువ్వు అందరికీ బటన్ నొక్కి ఇవ్వలేవు. నువ్వు ఎంతమందికి అయితే ఇచ్చావు వాళ్ళ వరకు నీకు ఓటేశారు. మిగతా వాళ్ళకి నువ్వు వీలా ఇచ్చినా వేయలా. బటన్ నొక్కడానికి ఫ్రీగా డబ్బులు ఇస్తే ఓటు వేయరండి. ఆ రోజు తింటారు, తర్వాత రోజు మా అబ్బాయికి ఉద్యోగం రాలేదని ఇంట్లో అనగానే ఉద్యోగాలు రాలేదంటే హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ పోతే ఉద్యోగాలు లేవు తినడానికి ఎలాగా? అరే అదే ఇక్కడ ఏదైనా కంపెనీలు ఉంటే ఉద్యోగాలు తీసుకొచ్చా. అక్కడ కొట్టింది, నిన్న తిన్నది మర్చిపోయారు. వాళ్ళకి రేపటి మీద ఆశ ఉంటుంది, నిన్నటి మీద ఆశ ఉండదు, నిన్నటి గుర్తే ఉండదు. రేపటి భవిష్యత్తు ఎలాగా? ఆ భవిష్యత్తుకి చిరునామా చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ప్రతి అడ్డమైన ఎదవ తొక్క తీసేస్తాం. ఎవరైనా సరే ఇంకా నుంచి ఒక చిన్న తప్పు చేస్తే చేయండి, తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి ఎవరైనా సరే. గుద్దబాయ్ అలాంటి వదిలేసి మన పని మనం చేసుకుందాం. నాయకుల పని నాయకులు చేస్తారు, తప్పు చేసినప్పుడు ప్రశ్నించడానికి మీడియా ఉంది. కానీ చాలా రెండు మూడు రోజులుగా వెంటబడి వేధించాను మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం, అయినా ఓపిక్ గా ఆన్సర్ చేశారు ప్రతిసారి ఫోను. ఏం ప్రాబ్లం లేదు మేడం, ప్రతిసారి ఫోన్ ఆన్సర్ చేశారు, ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. ఏముంటది మేడం దాంట్లో చేయడానికి? అంత పెద్ద పొడి చేసి బిజీలు ఏముంటాయండి? మనమే సీఎం కాదు, పిఎం కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు, ఏమి లేదు. మనకి ఏదైనా సినిమా ఉంటే యాక్టింగ్ చేయడం, లేదంటే ఫోన్ కాల్ వస్తే. నెక్స్ట్ ఎప్పుడుందండి మర్చిపోయా మూవీ? 17వ తారీఖు నుంచి అండి. ఓ 17 నుంచి ఇంకా వరుసన సినిమా లేదండి. నేను చూడండి మేడం, నేను 10 ఏళ్లలో 10 సంవత్సరాలండి, నాకు 40 ఉన్నప్పుడు ఈ ఇష్యూస్ అన్ని మొదలు పెట్టాతో రాష్ట్రం కోసమే పని, నా స్వార్థం కోసం నేను పని, నా సినిమాలు కూడా పక్కన పెట్టా. నా సినిమాలు పక్కన పెట్టినా నాకు సినిమాలు వచ్చాయి, అవి రాకుండా ఒక 5 ఏళ్ళు ఆపేసారు. ఇదే సో కాల్డ్ మన సో కాల్డ్ పీపుల్ వదలను రారే, ఎవరినే వదలలో, ఎవరి దాళ్ళకి ఇచ్చేస్తా. మీరు అనుకుంటున్నారు మేము డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము అది
గారు మేము ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తే అంటే కుదరదు రాజా, ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఎవరి వాయనం వాళ్ళకి వెళ్తుంది? జూబ్లీస్ రోడ్ నెంబర్ 10కి వెళ్ళాల్సిన వాయనం వెళ్తుంది, రోడ్ నెంబర్ 1కి వెళ్ళాల్సిన వాయనం వెళ్తుంది, అలాగే లోటస్ పాండ్ దగ్గర లోటస్ పాండ్ దగ్గరికి వెళ్తుంది. నేనేది లోటస్ పాండ్ కాదండి, లోటస్ పాండ్ దగ్గర ఒకళ్ళకి ఇవాళ వాయనం ఉంది, ఎవరి వాయనం వాళ్ళకి వెళ్తుంది. అలాగే చెక్ పోస్ట్ దగ్గర ఒక ఎవరి వాయనాలు వాళ్ళకి వెళ్తాయి, ఎందుకంటే వాళ్ళ ఎందుకు ఇక్కడ కొన్ని ఉన్నాయండి. మా జీతాలు నాశనం చేస్తారు కదా, దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రం మీద సంపాదించి, ఈ రాష్ట్రం మీద విషయం చెప్పి, ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దోచుకుంటామంటే మళ్ళీ వచ్చి దోచుకుంటాను ఊరుకుంటా పిచ్చోళ్ళు అనుకుంటారా? కుదరదమ్మా, సమస్య లేదు. మీరు అనుకోవచ్చు ఆ ఇడిదే ఉన్నది చూస్తారుగా. ఆ మర్చిపోయా, ఇంకో క్యాండిడేట్ గురించి మాట్లాడాలా, మావాడు వర్మ, తమ్ముడు వర్మ, ఆర్జీవి గారు తమ్ముడు కదా, నాకు అన్నయ్య, నాకన్నా చాలా పెద్దోడు ఆయన. ఆర్జీవి గారు, మీరు కమ్మ కులస్తులు చంద్రబాబు నాయుడు గారు ఏంటి రాజా? మనకెందుకు సార్ చేతనైతే రాష్ట్రానికి సాయం చేయాలా, కులాల గురించి మీకు ఎందుకు సార్? మీకు యూట్యూబ్ ఛానల్స్కి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంతమంది యదవులకి తేడా ఏంటి చెప్పండి సార్? వర్మగారు సారీ, మిమ్మల్ని ఆ మధ్య కూడా కొంచెం హార్ష్గా మాట్లాడాను నేను, అంత వయసు వచ్చిన సంస్కారం లేకపోతే ఎలాగా సార్? రోజు మీరు ఆవిడ స్వప్న గారు ఇద్దరు కూర్చొని మీరు వేసుకునే జోకులు, మిమ్మల్ని నల్లారా సార్? మేడం గారు నల్లేమ స్వప్న గారిని, ఆవిడ చాలా తెలివిగా అంటున్నాను నేను ఆవిడ అనుకుంటుంది ప్రతిసారి. ఏమ్మా మేము అనలేమా మేడం? వద్దండి, మీరు బతకడం కోసం లక్షలాది మంది కోట్లాది మంది ప్రజల జీవితాలు అడుగుతుంది. వర్మగారి పని ఏంటి? మీరు బతకడం కోసం ప్రాంతం మీద విషించమటం మంచిది కాదు, మీ టైం కాదు ఈరోజు. అయినా సరే మిమ్మల్ని ఎవరేం చేయరు, ఎందుకంటే మీకు ఇప్పుడు ఎక్కడా హోప్స్ లేవు. ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి, ఇప్పుడు నేను అన్నమాట కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యానికి. అలాగే ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి గారు, ఆయన గురించి నాకు మాట్లాడే రైట్ లేదు, కానీ నా కులం గురించి మాట్లాడాడు చాలాసార్లు. తప్పు సార్, వద్దు సార్, మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి, కులం గురించి మాట్లాడద్దు, ఎప్పుడు మాట్లాడద్దు, ఎందుకంటే మీ దగ్గర సంస్కారం ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. ఇది సార్, మీకు బిడ్డలు ఉన్నారు, ఏమంటారు రేపు పొద్దున మనం పోయినా కూడా, నేను పోయినా కూడా, అరే పలనాడు బిడ్డలు రా అంటే ఓ చిన్న అరే పాపం ఇట్లా అంటారు. అంతేగాని బిడ్డ బిడ్డలు రా అని అంటే వాళ్ళకి విలువ తక్కువ సార్. ఎంత తప్పులు మాట్లాడారు సార్ మీరు చెప్పండి, ప్రసాని గారు ఇన్ని తప్పులు, ఇన్ని దుర్మార్గాలు మాట్లాడారు సార్ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి. చాలా చాలా మిస్బిహేవ్ చేశారు సార్ మీరు. నాకు బాగా గుర్తు 98 ఈనాడు పేపర్లో చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్ద యాడ్ వేశారు మీరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి తేడా ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. పడుగు బలహీన వర్గాలకి రామారావు గారు ఏదైతే బీసీలని రాజ్యాధికారంలోకి తీసుకురావాలనుకున్నాడో ఆ పనిని కంటి చాలా అసహ్యంగా మాట్లాడారండి చాలా సార్లు. నీచుడని, దుర్మార్గుడని, మనకేం అర్హత ఉందండి ఇంకొకళ్ళ గురించి మాట్లాడి? ఒక 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 ఉన్నత స్థాయి పదవులు చూసిన వ్యక్తుల గురించి అంత అవహేళనగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? కులం గురించి మీ స్వార్థ ప్రయోజనమే కదా, మీరేమైనా వ్యవసాయం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా? మనం ఆర్టిస్ట్లో ప్రాంతం గురించి మాట్లాడండి, లేదా ప్రాంతంలో ఉద్యోగాల గురించి మాట్లాడండి. లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది చాలా దుర్మార్గమైన పని అండి, తప్పండి అని చెప్పండి. ఎంత నీచంగా మాట్లాడారండి, ఎంత అసహ్యంగా మాట్లాడారు మీరు కూడా. పైగా మీరు డబుల్ ఎంకామ్ అంటారు, మంచి రైటరు, వందలాది సినిమాలు చేశారు. ఎంతసేపు సార్ ఇప్పుడు వాళ్ళు మనల్ని తనడానికి చెప్పండి? అదే అంటారు తిరణాల్లో దాన్ని కొట్టినట్టు కొడతారని, అటు పోతే ఎందుకు సార్? ఇది నేనేదో గొప్ప చోట్ల నేను ఎన్నిసార్లు, ఎందుకంటే నేను కరెక్ట్గా వృత్తం గురించే మాట్లాడాను. నేను ఏనాడు అవహేళనగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హనన నేనేనాడు చేయలేను, ఇప్పుడు చేయను. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే అతను, ఆయన ఒక ఎమ్మెల్యే అయినా సరే మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒక గౌరవం, ఒక పద్ధతిగా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ బిడ్డల గురించి. నాకు అవసరం లేదు, నేను ఎందుకు మాట్లాడతాను? నా బాధ్యత ఏంది? నా ప్రాంతం మీద విషయం చెమ్మొద్దు, విడిపోయిన ప్రాంతం, నేను పుట్టిన గడ్డ, దానికి అన్యాయం జరుగుతుంది, మీరు తప్పు చేస్తున్నారు సార్, ఇంత సింపుల్. దానికి ఎంత అంటే ఆర్గాన్స్ అన్ని ఇబ్బంది పడేలాగా అంత నెగిటివిటీ తోటి ఎందుకు మాట్లాడాలి సార్? మనం చెప్పండి ఎందుకు మాట్లాడాలి సార్? మీరు వయసులో పెద్దవారు,
మంచి ఆర్టిస్టు, మంచి రైటర్ మీరు, యూఆర్ ప్రూవ్డ్. ఎందుకు, దేని గురించి, ఏమొస్తుంది మనకి? ఏమీ రాదు. చివరికి ఒక కులం కులం మిమ్మల్ని ఇతను వేస్ట్ అనుకునేటట్టు అనుకుంటాడు. ఎందుకు సార్ అది? మీరు మిమ్మల్ని తిట్టించుకోండి, మీతో పాటు ఇంకొకరిని కూర్చోబెట్టి కులం గురించి నీచంగా తిట్టడం అనేది అది ఎంత సంస్కారం? లేదంటే మీరు మీరు కూడా చెప్పండి, నేను నేను ఆ కులం కాదు, నా పేరు కోసాని మురళీకృష్ణ రెడ్డి అని పెట్టుకోండి. ఎందుకు సార్ అది? వేస్ట్ కదండి. ఇలా ఎంతమంది అండి, ఎంతమంది చంద్రబాబు నాయుడు గారి గురించి, అమరావతి మహిళల గురించి ఎందుకు ఎందుకు ఇంత ఆవేదన అంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చచ్చిపోయిన తర్వాత నువ్వు నేనేం చూస్తాం? ఈ ఈ గడిచిన కాలం గత స్మృతులని గుర్తు వస్తాయి. నా ప్రాంతం, నేను పలాంచ అడుగుతాను, మా ఊళ్ళందరూ, నా స్కూలు, నా పిల్లలు, నా ఫ్రెండ్స్, మా హైదరాబాదు, మా అమరావతి, ఇవే కదా ఎండ్ ఆఫ్ ద డే. మనం పోయిన తర్వాత ఏమంటారు? ఆనా బిడ్డ, వామ్మ, వాడి అమ్మ, ఇట్లా మాట్లాడుకుంటారు సార్. అది మీ మీకే, మనం సినిమా వాళ్ళం, 100% రైట్, సినిమా వాళ్ళం మనం. సినిమా బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తుంది మనకి, మనం బ్యాక్ చేస్తాం, వస్తాం. మీకు అభిమానం ఉంటే ప్రాంతం గురించి మాట్లాడతాం. రామోజీరావు గారి గురించి ఎన్ని మాట్లాడారు సార్? మురళీ గారు, మీరు రామోజీరావు గారి గురించి ఎన్ని మాట్లాడారు? మీకు ఆయన సంబంధం ఏంటి చెప్పండి? ఏమన్నా ఏమన్నా సార్, మీరు పెద్దవాళ్ళు, ఉండవల్లి గారు, బుద్ధి ఉందా అండి అంటే బాగోట్లా, జ్ఞానం ఉందా అంటే బాగోదు. మీ వయసు ఎంత సార్? మీరు చేస్తున్న అమానుషమైనటువంటి ప్రవర్తన ఏంటి సార్? పిర్రగిల్లి జోల పాడతారు. ఏం ఆలోచన అది అసలు? ఇంకా మేధావులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెందిన వాళ్ళు, ఈ మధ్య కొంతమంది మారారు, కానీ చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విషయం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంకొద్దండి, ఆంధ్రప్రదేశ్ అమరావతికి, పోలవరానికి మీరేమైనా సహకరించగలిగితే ప్రపంచ స్థాయిలో గొప్ప నిర్మాణం జరుగుతుంది. ఆడెవడో అన్నాడు, అరే ఈ రోజు రాండిరా, మీ యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఒకరోజు పెట్టుకుందాం, రాండిరా, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏం చేశారు నేను చూపిస్తాను, రాండిరా ఈ రోజున. సాయి, నువ్వు నేను ఇద్దరం పోదాం, నేను నీకు ఫోన్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత. నేను నీకు ఫోన్ చేస్తాను సాయి, నువ్వు రా, చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేస్తాడో నేను చూపిస్తాను. చేయలేదు అనుకో, నువ్వు నన్ను చెప్పు తీసుకొని కొట్టు. చేశారు అనేది కనుక నేను నోడుతున్నావు అంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఎందుకంటే నీకు ఆప్షన్ ఇస్తున్నా కదా. ఎందుకే, ఏం చేసుకుంటావు డబ్బులు? గురువు, ఇవాళ గూగుల్ ఓపెన్ చేస్తే ఉళ్ళకమ్మలో ఏం జరిగింది, చెచెన్యాలో ఏం జరిగింది, రువాండా ఉగాండాలో ఏం జరుగుతుంది, రష్యా అమెరికాలో ఏం జరుగుతుంది, ఆంధ్ర భారతదేశం హిందూ ధర్మం ఎవడకి కావాలి, అవన్నీ మాకు తెలియదే ఏంటి? నువ్వు ఏదో ఒక్కడ ఒక్కడో ఏదో హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళగా, బీజేపీ ఓట్లు, బీజేపీ వాళ్ళ ప్రాపకం కోసం, నీ వ్యూస్ కోసం ఏంటయ్యా? నువ్వు చెప్పు, పోలవరం దగ్గరికి ఏ రోజైనా వెళ్ళావా? ఏ రోజు వెళ్ళలా. అమరావతి వెళ్ళావు, చూసావా నువ్వు? ఏ రోజు చూడలా. పోనీ వైజాగ్లో కనీసం అక్కడికి వెళ్ళొచ్చావా నువ్వు ఆయన బోడిగుండు కొట్టిన ప్లేస్కి? వైజాగ్ జనాన్ని ఎప్పుడైనా వెళ్ళి కలిసావా? అంతమంది రిపోర్టింగ్ చేసేవాడుగా టౌన్. వద్దు సాయి, ఈ డబ్బు ఉండదు మనకి, ఈ దరిద్రం మనతో ఉండదు. సరైన నిఖార్సైన జర్నలిస్ట్ అని చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుకోవాలి మనం ప్రజలు. నువ్వు మాకు నేర్పాల్సిన అవసరంలా, మేమేం పని చేయాలో, నువ్వేం పని చేస్తున్నావు దాని మీద శ్రద్ధ పెట్టి దానికి న్యాయించి. మిగతా కులాలలో వాళ్ళు ఏమేమి పనులు చేసుకుంటారో వాళ్ళకి తెలుసు. నువ్వేదో ఈ కార్యక్రమంలో, ఈ ప్రాంతంలో, ఈ వ్యవసాయంలో మొహం తిట్టబెట్టి ఎందుకే? ఎవడకి తెలియదు నీ రిపోర్టింగ్? వద్దు, నువ్వు యూట్యూబ్ మీద బతకాలనుకుంటున్నా అని డిస్క్లైమర్ వేసి, నాకేమీ తెలియవు, నేను ఇలా నా అంచనా ఇది, నా ఆలోచన అని పెట్టుకో. ఇంకా 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 భరించలేరు సాయి గారు, ఇంకా భరించలేరండి ప్రజలు, భరించలేరు. వద్దు. యూట్యూబర్స్ కూడా తప్పు చేస్తే చెప్పండి, నన్నైనా సరే నేను ఏదైనా ప్రశ్నలు అడగలంటే అడగండి. నా క్యారెక్టర్ హననం చేయాలని నా పేరు ముందు రకరకాల మాటలు మాట్లాడితే పోసి కారం పెడతా. అది నా గురించైనా, రాష్ట్రం గురించైనా, చంద్రబాబు నాయుడు గారి గురించైనా, లోకేష్ బాబు గురించైనా, వాళ్ళ కుటుంబం గురించైనా, ఎవరి గురించైనా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించైనా, ఎవడి కుటుంబాల గురించైనా మాట్లాడే రైట్ మనకు లేదు. మూసుకొని చేతనైన పని చేసుకుందాం అంతవరకే. ఆంధ్రప్రదేశ్ మీద మళ్ళీ ఇంకొకసారి ఇంకా పెద్ద చిన్న తేడా ఉండదు. ఇక్కడ నుంచి పల్నాడు భాష మొత్తం బయటకు వచ్చింది. వద్దు, నేను నాకు నేను అంత సంస్కారం కాదు. నేను అది మాట్లాడగలను, ఇది మాట్లాడగలను, నాకు అది వద్దు. అది మనము ఈ సమాజంలో ప్రపంచం అంతా ఒక చోటుకు వచ్చిన టైంలో ఆ భాష ఆటవిక భాష, అది మాట్లాడుకోవటం అనేది అమానుషం. వద్దు.
మనందరం ఆంధ్రప్రదేశ్, మన రాజధాని అమరావతి, మన 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 వ్యవసాయదార రాష్ట్రం, మన పోలవరం, ఇది ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతిరోజు రిపోర్ట్ చేయండి, వెళ్ళి దమ్ముంటే దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి రా బాబు. మీరు చేసే ఎవరో పని ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కాంగ్రెస్ కి, షర్మిల గారికి, దస్తగిరికి ఏంట్రా ఇది? ఇటు మా ప్రజలకు ఏంట్రా సంబంధం? వీటితో మాకేంట్రా సంబంధం అసలు చెప్పండి. నేను ఇవాళ నుంచి ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, ఈ దరిద్రమైన యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ అన్సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎంతకని బ్రో, నేను మరీ మరీ కోరుకుంటున్న జన సైనికుల్ని, జన పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళని. ఎవడైతే మీ మీ యొక్క ప్రాపకంతో ఛానల్స్ మొదలుపెట్టి విషం చిమ్మారో వాళ్ళ మొత్తాన్ని డిలీట్ చేసేయండి. ఎవడైతే పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని ఎదిగాడో వాళ్ళ మొత్తాన్ని డిలీట్ చేయండి. ఎవడైతే వైసీపీని వాడుకుంటున్నారో వాళ్ళ మొత్తాన్ని డిలీట్ చేసేయండి. ఆంధ్రప్రదేశ్ దీని అభివృద్ధి రాష్ట్రంలో సరైన రిపోర్టింగ్ చేసే జర్నలిస్ట్ చూడండి, అది ఎవడైనా పర్వాలేదు. జర్నలిజాన్ని అమ్ముకునే ఏనా బిడ్డదైనా సరే దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వినమ్రపూర్వకంగా అంతఃకరణ శుద్ధితో మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాం, ఈ దరిద్రపు ఛానల్స్ని బాయ్కట్ చేసేయండి, డిలీట్ చేసేసేయండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. జై హింద్, జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ. మొత్తానికి అందరికీ గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు. ఇది కౌంటర్ కాదు, ఇది ఆవేదన. యా యా, రైట్ అండి. ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా అడగగానే టైం ఇచ్చారు. దాదాపు 2-3 డేస్గా నేను వెంటపడుతూనే ఉన్నాను ఫోన్లో, ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని. ప్రతిసారి అటెండ్ చేసి చాలా ఓపిక్గా సమాధానం చెప్పి రెస్పాండ్ అయ్యి ఈరోజు లైవ్లోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.